ఫ్రెండ్స్ మరి ముగ్గురికి ముగ్గురే ఎవరు తక్కువేం కాదు ప్రదీప్ గారు కానీ ప్రమోద్ కానీ తను కానీ వారి సిస్టర్ కానీ రాణయిత మరి ఇటువంటి గొప్ప మాస్టర్స్ ని మనకు అందించిన బ్రహ్మ పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భాగ్యనగర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆధ్వర్యంలో ప్రతిరోజు జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి మరొకసారి స్వాగతం పలుకుతూ శ్రీ ప్రబోధ్ గారు మరి వారి సమయంలోనే మనం ఎక్కువ గడుపుదాం మరి వారికి వెల్కమ్ చెప్తున్నాం వెల్కమ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ సో చక్కగా మనము ఇప్పటిదాకా మెడిటేషన్ చేసాము చాలా చాలా సంతోషం మీరందరూ కూడా ఎన్నో రోజుల నుంచి మరి చంద్రశేఖర్ గారు ఈ జూమ్ 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 సెషన్ లోపల ఎంతో ఎన్నెన్నో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు చాలా కంగ్రాచులేషన్స్ అందరికీ ధ్యాన భాగ్యనగరం మొత్తం మరి మరి ఎన్నో లక్షల కోట్ల మంది ఉన్న ఈ ధ్యాన నగరం దానిపై ఆ ప్రాజెక్ట్ లో చేస్తున్నారు వండర్ఫుల్ ఆ పేరు మీరుగా వండర్ఫుల్ సార్ ఇప్పుడు ఇవాళ క్లాస్ మెయిన్గా ఏంటంటే మనకు ఆలోచన రహిత స్థితి యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని దాంతో మనం ఆలోచన రహిత స్థితిలో ఉండడానికి కొన్ని టెక్నిక్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం వాళ్ళ క్లాస్లో ఓకే ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే కొన్ని ఇంపార్టెన్స్ ఏంటి అంటే మామూలుగా ధ్యానం చేసిన దానిలో ఏదైతే లాభాలు ఉంటాయో ఆలోచన రహిత స్థితిలో ధ్యానం చేస్తే దానికన్నా ఒక వందల రేట్లు ఎక్కువ లాభాలు ఉంటాయన్నమాట సో అయితే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఒక అంటే ఎన్నో ఆలోచన రహిత స్థితి ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే అది కూడా అది కూడా అంటే ఎంతెంతో సాధన ద్వారా ఎన్నెన్నో అనుభవాల ద్వారా ఎంతెంతో ఎందరిందరో మాస్టర్స్ సజ్జన సాంగత్యాల ద్వారా ఒక పైమా అనే ఒక టీమ్ స్టార్ట్ చేసిన తర్వాత పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్ టీమ్ అనే పెట్టి యంగ్స్టర్స్ అందరం కూడా ఒక ఇదే టాపిక్ అనమాట ధ్యానంలో క్వాలిటీ ఎలా పెరగాలి అనేది మేము అదే పనిగా డిస్కస్ చేసేవాళ్ళం దానికి ఎన్నెన్నో ఈమెయిల్స్ పెట్టుకునేవాళ్ళం నాకు ఇలా చేస్తే క్వాలిటీ పెరిగింది ఇలా చేస్తే క్వాలిటీ పెరిగింది ఇంకా కొంచెం ధ్యానంలో మెరుగ్గా మరిగ్గా మరింత చక్కగా డీప్ గా లోతైన ధ్యాన స్థితిలోకి వెళ్ళాము ఇంకా ఇంకా ఈ విధంగా ఎంతో ఎంతో డిస్కషన్స్ చేసి ఎంతో నాలెడ్జ్ ని ప్రాక్టికల్ గా ఎక్స్పెరిమెంట్ చేస్తూ అదే అదే అయితే దీనికన్నా ఏంటంటే ఆ టెక్నిక్స్ నేర్చుకుందాము కొన్ని డిస్కస్ చేద్దాం పాయింట్స్ పాయింట్స్ నేర్చుకుందాం ఏ విధంగా ఎలాంటి పాయింటర్స్ తోటి మనము ఎలాంటి సూత్రాలతోటి మనము ఎక్కువగా మనం ఇంకా ధ్యాన లోపల లోతులకు వెళ్ళొచ్చు ధ్యానంలో ఇంకా ఏదైతే ఆల్రెడీ చాలా మంది బెనిఫిట్స్ లాభాలు పొందుతున్నారు ఇంకా ఇంకా మరింత లాభాలు పొందేందుకు మరింత గొప్ప ధ్యానం మరి అది చేసే తక్కువ సమయమైన కానీ గంగి గోపాలు గరిటెడైనా చాలు అన్నట్టు కల చక్కగా తక్కువ సమయమైనా కానీ వాళ్ళు చక్కగా డీప్ గా ధ్యానం చేయడం ఎలా అనేది బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట సో మరి ప్రతిసారి చెప్తుంటారంటే మరి ధ్యానం ఒక గంట సేపు చేస్తే ఆరు గంటల నిద్రతో సమానమని రెండు గంటలు చేస్తే అసలు ఇంకా అవసరం లేదు మనం నిద్రపోవాల్సిన అవసరం లేకున్నా కూడా రెండు గంటలు ధ్యానం చేస్తే సరిపోద్ది అంత ఎప్పుడు అది అంత డీప్ గా ధ్యానం చేసినప్పుడు మాత్రమే అంత ఆలోచన రహిత స్థితిలో ధ్యానం చేసినప్పుడు మాత్రమే అలాంటి బెనిఫిట్స్ ఉంటాయని అది మనం ప్రాక్టీస్ చేయాలి ధ్యానం అంటేనే అంటే మన రోజు రోజు నుంచి మొట్టమొదటి రోజు ఎవరైతే ధ్యానం నేర్చుకుంటారో ఆ రోజు నుంచి మనం మనం వర్క్ చేసి సీనియర్ మాస్టర్స్ ఎవరు అంటే ఒక మాస్టర్ చెప్పారు అన్నమాట తనంటే సౌమ్య మాస్టర్ మేడం మరి మాస్టర్ చెప్పారు తను షీఈ్ ఆల్సో వెరీ గ్రాండ్ మాస్టర్ తను తను ఏం చెప్పారంటే మరి సౌమ్య గారు గురించి ఒక ఒక రెండు నిమిషాలు ఇంట్రొడక్షన్ చెప్తాను సౌమ్య మాస్టర్ వచ్చేసి తను మా పైమ లోపల పిరమిడింగ్ మాస్టర్స్ అసోసియేషన్ అనే టీం లోపల తను సెక్రటరీగా ఉంటూ చాలా మందికి యూత్ కి మెడిటేషన్ నేర్పిస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఒక రోజు వాళ్ళ అమ్మ తన ఎంఎస్సి చదివేటప్పుడు వాళ్ళ అమ్మ అనమాట ఏమ రేపు పొద్దున ఎగ్జామ్ దగ్గర చదవచ్చు కదా అందనమాట అంటే అమ్మ ఎందుకు ఎందుకమ్మా అంటే ఒంట్లో బాగాలేదమ్మా ఏమైంది అని అనమాట ఏ బాగానే ఉందమ్మ అంటే ఒంట్లో జ్వరము తలనొప్పి అలాంటివి ఏం లేవు ఏం లేవమ్మా మరి అయితే ఎందుకమ్మ పక్కింటి వాళ్ళు కానీ ఎవరన్నా అంటే కానీ ఎవరైనా మాట అన్నారా నేను ఎందుకమ్మా అని అంటున్నా ఎందుకు అంత బాగానే ఉంది అంత బాగానే ఉందంటే అంత బాగుంటే నన్ను చదవమని ఎందుకు నువ్వు నేను చిన్నప్పటి నుంచి ప్రతి క్లాస్లో టాప్ టాప్ రే అన్ని క్లాస్లో అన్ని సబ్జెక్ట్స్లో టాప్ హైయెస్ట్ మార్క్స్ హండ్రెడ్కి హండ్రెడ్ అన్న రావాలి నైన్టీ నైన్ రావాలి అంతే అటువంటిది నన్ను నేను ఎప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి చిన్నప్పటి నుంచి ఒక్కసారి రెండో ర్యాంక్ వస్తే సెకండ్ ర్యాంక్ వస్తే అప్పుడు నన్ను చదవమంటే ఓకే అనుకోవచ్చు కానీ నువ్వు నన్ను ఎందుకు చదవమన్నావు అమ్మా అని అడిగింది అనమాట అంటే మీ ఆరోగ్యం బాగుంది అంతా ఓకేనా అని అడుగుతాయి అట్లాంటి వ్యక్తి అనమాట సౌమ్య అనే మాస్టర్ తను మెడిటేషన్లోకి వచ్చాక తను తన స్కిల్స్ అన్ని కూడా ఇంకా బాగా వృద్ధి చెంది తను ఒక మే మేధావిగా ఉండి తర్వాత ఏంటంటే తను అప్పట్లో చంద్రబాబు నాయుడు తోటి ఉత్తమ విద్యార్థి అవార్డ్ తీసుకోవడము అందరిలో అంటే స్కూల్ కాలేజ్ లో కానీ స్కూల్లో కానీ అందరితోటి ఆ మిత్రుత్వం లోపల చాలా చక్కటి ఫ్రెండ్షిప్ అందరితో కూడా అన్న తను ఎప్పుడు ఫస్ట్ వస్తుంది కదా మామూలుగా గర్ల్స్ కి ఏంటంటే కొంచెం జెలసీ ఇష్యూస్ ఉంటాయి మామూలుగా ఫస్ట్ వస్తా మిగతా ఫ్రెండ్స్ ఏమైనా జలసీగా ఫీల్ అయింది ఏమైనా తక్కువ చేయడం కానీ ఏమన్నా తప్పు తప్పుగా మాట్లాడడం చేయరా చేస్తారా అని అడిగా అనమాట అయితే మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ లో ఉన్నాం కదా మనకంటే ఎలా ఫుల్ఫిల్ చే ఎదుటి వాళ్ళని ఎలా హ్యాపీ చేయాలి ఎలా ఫుల్ఫిల్ చేయాలో మనకు తెలుసు కాబట్టి అలాంటి ఇష్యూస్ అయినా మనతో మాట్లాడితే అందరు హ్యాపీగా ఉంటే మనము హ్యాపీగా ఉంటాం అలా అనమాట అలాంటి స్కిల్స్ అన్నీ కూడా తను ఉన్న మాస్టర్ అనమాట అలానే ధ్యానం లోపల తను ఎన్నెన్నో అంటే చాలా ఎన్నెన్నో రీసెర్చ్ చేసి పాయింట్స్ ఎన్నో మెసేజెస్ తీసుకున్నాం బ్రహ్మర్షి పితామహ మరి పత్రిజీ గారికి తిజి గారు కూడా ఆవిడ మా మెసేజెస్ ని భలే రెస్పెక్ట్ఫుల్ గా తీసుకుని సార్ టూ థౌసండ్ టెన్ ధ్యాన మహాచక్రంలో అమరావతిలో ఒక పాయింట్ చెప్పారనమాట అంటే ధ్యాన మహాచక్రం ఇలా క్లాసెస్ అవుతున్నాయి పక్కన ఒక అక్కడ ధ్యానంకి ఒక సెపరేట్ సెట్టింగ్ చేస్తారు అక్కడ టూ థౌసండ్ టెన్ నుంచి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ వరకు సిక్స్టీన్ వరకు వేస్తూనే ఉన్నారు అక్కడ ధ్యానంలో మినిమమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ధ్యానం చేసే వాళ్ళందరూ అక్కడ వెళ్ళిపోయి కూర్చోండి అలా వన్ టూ డేస్ త్రీ డేస్ అలా రెండు రోజులు రెండు రోజులు కూర్చునే వాళ్ళు అలా గా మీరు అక్కడ కూర్చుంటే చాలు మీ ఫుడ్ కూడా తీసుకొచ్చి పెడతాం అలా అరేంజ్మెంట్స్ చేశాను అనమాట సార్ అనమాట నాకేంటే నాకు విజన్స్ విజన్స్ ఎప్పుడు నేను అని ఎక్కువ చూడవును కాబట్టి ఎవరినైనా ఏమైనా విజన్ చూసి చెప్తే ఎవరు చెప్పింది ఎంత రైట్ ఉంది నుంచి ఇంపార్టెంట్ తీసేసి తీసుకుని నేను ఇంప్లిమెంట్ ఆచరణలో పెడతాను అని చెప్పాను అనమాట సో అందుకంటే తను సౌమ్య చెప్పిన మెసేజ్ అనమాట తను మెక్సికో నుంచి మెక్సికో దేశంలో ఉన్నప్పుడు సౌమ్యకు వచ్చింది అనమాట మెసేజ్ ఏమంటే అఖండ ధ్యానం అందరితో కలిపి ఎక్కువ ధ్యానం చేయించ చేయించాల్సి సార్ బాగుంటుంది అని నాకు వచ్చిన మెసేజ్ వెంటనే ప్రతిసారి ఇంప్లిమెంట్ చేసి ఆ విధంగా ఎన్నో సంవత్సరాలు ఆ విధంగా కంటిన్యూ చేశారనమాట అయితే అటువంటి మరి సౌమ్య మాస్టర్ ఏంటి అంటే తను కూడా చెప్పిన కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయి అన్నమాట ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ అంటే సీనియర్ మెడిటేటర్కి ఒక కొత్త కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అని చెప్పిందన్నమా తను తేడా ఏమిటి అని చెప్తే ఎవరైతే కొత్తగా వచ్చిన వారు ధ్యానం చేస్తుంటే ముప్పై నిమిషాలు ధ్యానం చేశాను అనుకో ఒక పది సెకండ్లు ఇరవై సెకండ్లు అర నిమిషం మాత్రమే ఆలోచన రహిత స్థితిలో మిగతా ఆలోచనలు రన్ అవుతూ రన్ అవుతూ ఉంటాయి అయితే ఈ సీనియర్ మెడిటేటర్ అంటే ఎవరో అంటే తను డెఫినేషన్ చేసింది ఎవరికైతే ఆలోచన తక్కువ అవుతూ తక్కువ అవుతూ ఉండి తక్కువ అవుతుంటే శక్తి ఎక్కువ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట తను చెప్పింది ఏంటంటే కొత్త వాళ్ళు ఒక పది గ్రాముల ఎనర్జీ తీసుకుంటే ఒక గంట సేపు ధ్యానం చేస్తే ఒక పది గ్రాముల ఎనర్జీ తీసుకుంటే సీనియర్ మెడిటేటర్స్ ఒక కిలో పది కిలోల ఎనర్జీస్ తీసుకుంటా అంటే ఏంటి ఒక ఎగ్జాంపుల్లో వాళ్ళు చెప్తున్నాం ఎక్కువ ఎనర్జీ ఎందుకు తీసుకుంటారు తక్కువ సేమ్ సమయం ఎక్కువ ఎనర్జీ ఎలా తీసుకుంటారు అంటే ఎక్కువగా ఆలోచన అయితే స్థితిలో వాళ్ళు ఉండడం ప్రాక్టీస్ చేసుకుందాం అనమాట వాళ్ళ ట్రైనింగ్ మైండ్కి అదే పనిగా ధ్యానం చేసి 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 మైండ్ని అర్థం చేసుకున్నారు మనసుని అర్థం చేసుకుని మనసుని ఏ విధంగా తో ఉంచాలని అర్థం చేసుకుని ఆ టెక్నిక్ని క్యాచ్ చేసిన వాళ్ళు అనమాట వాళ్ళు వాళ్ళ సీనియర్ మెడిటేటర్స్ అంటారు అనమాట ఓకే మీరందరూ కూడా రోజు రోజుకి మొట్టమొదటి రోజుకి సెకండ్ రోజుకి సీనియర్ మెడిటేటర్స్ థర్డ్ రోజుకి ఇంకా సీనియర్ ఫోర్త్ రోజుకి అలా అనమాట అందరం కూడా ఎందుకు సీనియారిటీ అంటే ఏంటి అంటే మనం అంత ఆలోచన లేకుండా కూర్చోగలుగుతున్నాం మన మెడిటేషన్లో అది అది ఒక సీనియారిటీలో ఒక ఆస్పెక్ట్ అనమాట చాలా పాజిటివ్గా తీసుకోవాలి ఇది కొట్లా నేను సీనియర్ నీకన్నా అనే అన్నట్టుగా కాదు ఒక పాజిటివ్ స్పిరిట్ తో తీసుకోవాలన్నమాట ఓకేనా సో ఆ విధంగా మనకు మనమే సెల్ఫ్ చెక్ చే ఎవరికి ఎవరికి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి కాంపిటీషన్ ఎవరితో మనకు మనకే ఎన్నటికైనా వాళ్ళకి మనం సీనియర్స్ అయిపోతుంటాం ఆటోమేటిక్గా అయిపోతుంటాం ఆటో అది ఒక జస్ట్ అంటే చక్కగా అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్నిసార్లు మాత్రం అంటే కొంతమంది సీనియర్ మాస్టర్స్ అనుకునే వాళ్ళు అంటే జస్ట్ చెప్తున్నారు ఎగ్జాంపుల్ చెప్తాను మొట్టమొదటి ధ్యానం చేసిన ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం బాగా చక్కటి ఎక్స్పీరియన్స్ వస్తుంది బాగా కుదురుతుంది అనమాట తర్వాత ఎక్స్పీరియన్సెస్ రావడం తక్కువైపోయాయి అని అలా అంటుంటారు దాని ఉద్దేశం ఏంటంటే వీళ్ళు కూడా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి చక్కగా ఆలోచనలు వస్తే కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టడం అనే విధానంగా టెక్నిక్ ఈ టెక్నిక్ చేస్తూ చేసుకున్న మర్చిపోతారు ఇప్పుడు క్యాజువల్ కూర్చొని అలవాటు అవుతాయి క్యాజువల్ కూర్చుని ఏదో ఏదో వచ్చిన ఆలోచనలన్నీ ఆలోచించుకుంటారు ఏదో సరదాగా కూర్చున్నామా టైంకి కూర్చున్నామా అని కూర్చుంటారు కానీ ఆ శ్రద్ధ తోటి చేసే టెక్నిక్ ఏంటి అంటే మనం 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 విధానం దేనికి చేస్తున్నామంటే ఆలోచనలు వస్తే కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టాలి పెట్టడం అనేది మర్చిపోతారు వాళ్ళకి ఆలోచన వాళ్ళు వస్తే ఆలోచనతో పాటే ఫ్లో వెళ్ళిపోతూ ఉంటారు ఆలోచన ఆలోచన వెలువలో కొట్టుకుపోతూ ఉంటారు అనమాట అలా అలా వెళ్తున్నప్పుడు ఏంటో వాళ్ళకి అప్పుడు అనుభవాలు తక్కువ పోవడం కానీ దానిలో లోపల ఎక్కువ బెనిఫిట్స్ రాకపోవడం కానీ ఉంటుంది ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసుకుని మనం అందరం ప్రతిసారి ధ్యానంలో ఉన్నప్పుడల్లా ఒకసారి అసలు అంటే ధ్యానానికి ముందుట మధ్యలో లాస్ట్ లోపల కూడా ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి వస్తుంటే కట్ చేస్తున్నామా మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడుతున్నా ఇది ఒక్కటి పెట్టుకోవాలన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దాని గురించి ఆ టెక్నిక్స్ అన్ని మనం మన నేర్చు నేర్చుకుందాము ఇప్పుడు ఏంటో కొన్ని అసలు మెడిటేషన్ లోపల ఆలోచన లేకుండా చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి కొన్ని నేర్చుకుందాం ఇప్పుడు ఓకే సో ఒకటి ఏంటంటే యాస్టల్ ట్రావెల్ ఆస్టల్ ట్రావెల్ అంటుంటాం సూక్ష్మ శరీరయానం అంటే ఏంటంటే మనం శరీరంలోంచి మన భౌతిక శరీరం అయితే టచ్ చేసి చూడడానికి ఉంటుంది భౌతిక శరీరం టచ్ చేస్తే ఫీల్ అవుతాం అయితే ఈ భౌతిక శరీరానికి లోపల మరి ఏడు శరీరాలు ఉంటాయి మన లోపల అంటారు అంటే మనము మనం ఏడు శరీరాల మయం అంటాం అన్నమాట భౌతిక శరీరం ఎనర్జీ బాడీ ఎనర్జీ ఉంటుంది కదా మూవ్ అయ్యేది తర్వాత ఎమోషనల్ బాడీ లేకపోతే డిజైర్ బాడీ ఆర్ సూక్ష్మ ఆర్ సూక్ష్మ శరీరం అంటాం కోరికల శరీరం అనవచ్చు భావన మయ శరీరం అనవచ్చు ఓకే ఇది ఈ సూక్ష్మ శరీరం అదేంటి మన బాడీ లోపల ఉంటుంది అది కూడా మన బాడీలోనే షేప్లో అలానే అలాంటి షేప్లో ఉంటుంది మ్యాక్సిమం అది ఇలా బయటకు వచ్చి మనం మన ప్రతి రోజు నిద్రలో పడుకున్నప్పుడు చాలా మందికి బయటకు వచ్చేస్తుంటారు బయటకు వచ్చి మనం చూసుకుంటే అది మనకి క్లియర్ క్లారిటీ మన శరీరం నుంచి బయటకు వస్తున్నాము అని అర్థం అవుతుంది సో ఎవరైతే కళ లోపల ఎగరడము అనే అనుకోండి ఎగ ఎగురుతున్నారు అంటేనే వాళ్ళకి ఆ టైంలో ఎనర్జీ ఎక్కువ ఉంది అర్థం ఓకే ఎనర్జీ ఎక్కువ ఉన్న వాళ్ళే కళలో ఎగురుతు ఎగరడం అంటేనే ఆసలు తేవాలి ఓకే ఎందుకు ఎగరడం అంటే ఆస్లు ట్రావెల్ అంటే ఆ ఎందుకు అంటే ఇప్పుడు యాసిల్ టావెల్కి కళలకి మధ్యలో అంటే రాంపా మాస్టర్ ఏం చెప్తాను కళలు అస్సల్ ట్రావెల్ ఒకటే అంటారు కానీ ఇంకొంచెం రీసెర్చ్ లోపల ఆ కళల లోపల క్లియర్ గా క్లియర్గా క్లియర్ గా ఫీల్ అవ్వగలిగితే అంటే ఈ ఐదు పంచేంద్రియాలు మరియు అహంకారం బుద్ధి ఇవి ఏడు ఉంటే అది యాస్టల్ ట్రావెల్ అనమాట ఇప్పుడు కళకు అసలు ట్రావెల్ డిఫరెన్స్ ఏం చెప్తారంటే కళలోకి ఇచ్చుకుంటే నొప్పి ఉండదు యాసిల్ టావెల్ కదలానే ఉంటుంది కానీ అస్సలు కి ఇచ్చుకుంటే నొప్పి ఉంటుంది అంటే ఏంటి అన్ని పంచే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అన్నమాట అంటే పర్ఫెక్ట్ గా ఉన్నట్టు అనమాట అన్ని ఇంద్రియాలు ఉండి మన బుద్ధి కూడా పనిచేస్తాయి ఆలోచన శక్తి అంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం నుంచి నేర్చుకోవడం కూడా ఉంటుంది అన్నమాట ఇవన్నీ బుద్ధి పనిచేస్తాం ఎంత కలిపి అసలు ట్రావెల్ అని అని మనం చెప్పుకుంటాం అనమాట అయితే ఇవన్నీ అసలు కి ఇవన్నిటికీ కావడానికి అంటే అక్కడ ఏంటి అస్సలు ట్రావెల్ వాళ్ళు ఏంటి ఎన్నెన్నో లాభాలు ఎన్నెన్నో విషయాన్ని నేర్చుకుంటాం మనం ఈ లోకం విషయం ఎన్నెన్నో లోకాలకి వెళ్ళి నేర్చుకున్న ఆత్మ విజ్ఞానం అని చెప్తా ఆత్మ జ్ఞానం ఆత్మ విజ్ఞానం అనమాట అవన్నీ నేర్చుకోవడానికి ఒకటే ఒక ఫార్ములా ఏంటి ఎనర్జీ ఎక్కువ ఉంటే అసల్ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అవుతుంది ఎనర్జీ ఎక్కువ అంటే ఎలా వస్తుంది రోజు ఆలోచన రహిత స్థితిలో కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ఉంటే విత్ ఇన్ ఒక వన్ మంత్ లోపల మనకి యాసల్ ట్రావెల్ ఖచ్చితంగా అవుతుంది నేను నా ఎక్స్పీరియన్స్ ద్వారా ఒక రెండు వేలకు పైగా అసల్ ట్రావెల్ ఎక్స్పీరియన్ అసల్ ట్రావెల్ ఎన్నో వేలకు వేలు సాల్వ్ చేసి ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా సో తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మరి ఒకసారి నేను ధ్యానం చేస్తున్నాను చేస్తుంటే ఆలోచనలు గా రావడం జరిగింది అనమాట ఆ కళ్ళు మూసుకున్నాను కళ్ళు మూసుకున్న తర్వాత ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి కళ్ళు తెరిస్తే కొంచెం తక్కువ అవుతున్నాయి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికైనా వచ్చిందా వస్తే ఇక వస్తే ఎంఈ అని టైప్ చేయండి ఓకే మీరు జూమ్ లో ఉంటే లో టైప్ చేయండి యూట్యూబ్ లో చూడ చూసే వాళ్ళందరూ యూట్యూబ్ లో టైప్ చేయండి ఓకే మీ అని టైప్ చేయండి ఓకే ఎవరికైనా కళ్ళు మూసుకుంటే ఆలోచనలు ఎక్కువ వస్తుంటే తక్కువ పర్వాలేదు అంటే ఫ్యూచర్ లో పెడతారు కదా అందుకే అలాగే అలాగే అందుకే దాన్ని మనసులో పెట్టుకుని చెప్తున్నా సో ఎవరెవరు ఇంకా చార్ట్ లోపల టైప్ చేయట్లేదు కొంతమంది టైప్ చేస్తున్నారు యా గుడ్ సో ఎస్ ఓకే రైట్ ఓకే ఆలోచనలు కొంతమందికి అలా వస్తున్నాయి ఓకే వెరీ గుడ్ ఓకే కొంతమంది టైప్ చేస్తున్నారు ఓకే అలా ఉంటే అయితే అనుకుంటారు అదేంటి ఆలోచన ధ్యానంలో కూర్చుంటే ఆలోచనలు పెరుగుతున్నాయి ఏంటి తగ్గాలి కదా అని అనుకుంటాము కానీ అది కూడా ఒక ప్రాసెస్ అది కూడా ఒక బ్యూటిఫుల్ ప్రాసెస్ దాని కూడా మనకు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఏంటంటే మన ధ్యానం లోపల కొన్ని వేవ్స్ ఉంటాయి అన్నమాట అంటే కొన్ని ఒక్కోసారి ఎక్కువ ఆలోచనలు రావడం జరుగుతుంది అది అది కూడా అంటే మైండ్ కి అన్ని రకాల ట్రైనింగ్స్ ఇస్తుంది అనమాట మన ధ్యానమే మనకు అన్ని విధాలుగా ట్రైనింగ్ ఇస్తుంది కొంతమందికి ధ్యానం చేస్తుంటే గుండె ధర ధర ధరల్లో ఆడిపోతుందంట ఫాస్ట్ గా కొట్టుకోవడం జరుగుతుందంట అలా ఎవరికైనా కొట్టుకుంటే హెచ్ హెచ్ఎన్ టైప్ హార్ట్ హార్ట్ బీట్ ఫాస్ట్ హార్ట్ బీట్ అనమాట అంటే ఎందుకు అది అంటే ధ్యానం ఏం చేస్తుంది హార్ట్ కి ట్రైనింగ్ ఇస్తుంది ధ్యానం ఏం చేస్తుంది మైండ్ కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఎక్కువ ఆలోచన కూడా వస్తుంటాయి ఒక్కోసారి ఓకే అది కూడా ఏం తప్పేం లేదా ఒక్కోసారి ఇదేంటో ఎక్కువ ఆలోచనలు వస్తే తరకైనా ఒప్పు వచ్చేస్తుందా అన్నట్టుగా కూడా వస్తుండొచ్చు ఒకసారి నిద్ర పట్టుందా నిద్ర కూడా ఉంటుంది బట్ ఏంటంటే మనం బ్యాలెన్స్ గా అన్నమాట బ్యాలెన్స్ గా ఎప్పుడైతే మనం అలా నిద్ర పట్ట లేదు అని అనిపించినప్పుడు అంటే కొంచెం బ్యాలెన్స్ చేసుకుని కొంచెం రిలాక్స్ అవుతున్నాను శరీరాన్ని ఆర్ట్ ఆఫ్ రిలాక్సేషన్ నేర్చుకోవాలి కొంచెం రిలాక్స్ గా రిలాక్స్ అవుతాయి పైనుంచి కిందక రిలాక్స్ చేసుకుంటాను రిలాక్స్ చేసుకుని ఉంటే పడుకుంటే మంచిగా నిద్ర పట్టడం అనేది కూడా జరుగుతుంది అనమాట ఓకే ఎవరికైనా కానీ నిద్ర పట్టక ఇలాంటి ప్రాబ్ల ఇష్యూస్ ఏమైనా ఉంటే ఒకసారి ఈ కి అదేంటి నేను ఒక నెంబర్కి ఇస్తాను ఎవరికైనా కానీ ధ్యానం లోపల కాకుండా మామూలు లైఫ్ లో కూడా నిద్ర పట్టట్లేదు అంటే ఏంటంటే గా మెడిటేషన్ చేస్తుంటే సెట్ అయిపోతుంది మెడిటేషన్ చేసినా కానీ అయినా కానీ ఇంకా రావట్లేదు అది ఇష్యూ ఉంది అంటే మాత్రం అప్పుడు ఏం చేయాలంటే ఒక ఈ కి మీరు ఫో ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్ కానీ చేసి వాళ్ళంటే యోగ నిద్ర ఆడియో అని అడిగారు అనుకోండి వాళ్ళు ఇస్తా అన్నమాట నైన్ త్రీ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ సిక్స్ ఇతను సంతోష్ నా ఫ్రెండ్ ఇతను అంటే నైన్ త్రీ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ సిక్స్ ఓకే యోగ నిద్ర అని ఒక ఆడియో ఉంటుంది అన్నమాట పదిహేను నిమిషాలు ఆడియో పెట్టుకుని పెట్టుకుని ధ్యానం చేస్తుంటే ఒక భాగం అంటే శరీరాన్ని రిలాక్స్ చేస్తే ఆడియో అనమాట ఇది ఏంటంటే ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తుంది ఎమోషన్స్ అంటే మన మన భావోద్వేకాలు ఉంటాయి కదా అన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది అలానే మన నిద్ర కూడా పట్టుతుంది అనమాట ఇది ఎక్కువ ఇది రోజుకు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చేసుకోవచ్చు పదిహేను నిమిషాలు ఉంటుంది కాబట్టి నిద్ర పట్టిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇది ఇది ఓకే ఈ చేయాలి చేయాలన్నమాట ఓకే నెంబర్ ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తాను నెంబరు ఓకే నైన్ త్రీ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ సిక్స్ ఓకే సో అయితే ఇప్పుడు మనకు ఎందుకు అలా ఆలోచన ఎందుకు పెరుగుతున్నాయంటే మనకు మైండ్కి ఏంటంటే ఫస్ట్ శక్తి వస్తుంది ధ్యానం లోపల ఏంటంటే ఒక శక్తి వస్తుంది మన శక్తికి అది రావడం వల్ల ఏంటంటే మన మైండ్ యాక్టివేట్ అవుతుంది మైండ్ యాక్టివేట్ అవ్వడం మైండ్ కంట్రోల్ మనం అండర్స్టాండ్ చేసుకుని మైండ్ కంప్లీట్గా మనం అదుపులో పెట్టడానికి అంటే అది స్పీడ్ చేస్తుంది ఒకసారి స్లో చేస్తుంది స్లో చేస్తే స్లో అలా రకరకాలుగా చేస్తూ చేస్తూ మన మైండ్ని కంప్లీట్గా కంట్రోల్ స్టేబుల్ స్టేబుల్గా ఉంచే ఆ సత్తా అనమాట ఆ స్కిల్ ఆ శక్తి అనేది మన ఆ టెక్నిక్ అనేది మనకు అర్థం అవుతుంది అనమాట ఓకేనా సో ఈ టెక్నిక్ అనేది అర్థం కావడం చాలా ఇంపార్టెంట్ అందరూ ధ్యానం లోపల ఒక్కొక్క గురువు ఒక్కొక్క టెక్నిక్ ద్వారా ఆ ధ్యానం లోపలంటే ఆలోచన రహిత స్థితిని అనమాట ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ టెక్నిక్ ఏ టెక్నిక్ ద్వారా సాధించారో ఆ టెక్నిక్ నేం చేశాడో వాళ్ళు ఆ గురువు అలాంటి శిష్య పరంపరకు అలా గురు గురు సంప్రదాయం వాళ్ళ శిష్య పరంపరకు ఆ చెప్పడం స్టార్ట్ అయింది అనమాట ఇంతకుముందు నేను చెప్పిన నెంబర్ కామెంట్స్ కామెంట్స్లో టైప్ చేయండి మిగతా వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉంది నోట్ చేసుకున్న వాళ్ళు ఓకే అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఢిల్లీలో ఒక గురువు గారు ఉన్నారు ఆయన ఏమంటారంటే కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకున్న తర్వాత తర్వాత లోపల ఒక చీకటి కనిపిస్తుంది చీకటితో కూడిన ఆకాశం కనిపిస్తుంది కదా చీకట్లో ఒక తెర బ్లాక్ చీకటి తెరలాగా ఒక కనిపిస్తున్నట్టు అందులోపలికి తీక్షణంగా చూస్తే అది తెర మాత్రమే కాదు తూడి కాదు ఆకాశం అంతరాకాశం అంటారనమాట లోపల కూడా ఒక బయట అయితే ఒక ఆకాశం ఉందో లోపల కూడా ఒక అంతరాకాశం ఉంది దాన్ని గమనిస్తే ఆలోచన తగ్గాయని ఆయన అదే పనిగా ప్రచారం చేస్తూ ఉంటారు అన్నమాట అయితే ఆలోచనలు ఉండ ఉండవు అని అయితే ఏంటి అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క గురువు ఏమనుకుంటారంటే జనరల్గా వాళ్ళకి తెలిసిన టెక్నికే బెస్ట్ టెక్నిక్ ఏమో అనుకుని వాళ్ళు చెప్తూ ఉంటారు సిన్సియర్గా వాళ్ళు నమ్ముతారు అలా చెప్తుంటారు వాళ్ళ దగ్గరకు వచ్చిన శిష్యులు కూడా నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ చూస్తూ ఏదో ఒక టైంలో ఆ టెక్నిక్ ని సాధిస్తారు ఆ టెక్నిక్ ద్వారా విజయాన్ని సాధిస్తారు అనమాట ఓకే అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒకసారి ఒకరున్నారు అతను ఏంటంటే బిజినెస్ మ్యాగ్నెట్ అనమాట అతను ఏం అంటే ధ్యానం చేస్తున్నా చేస్తున్న తర్వాత ఒక రోజు సడన్ గా చేస్తూ 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 ఒక రోజు తర్వాత ఆ రోజు నుంచి రోజు ఆలోచన స్థితిలో ఉండేవాడు అనమాట ఎట్లా ఉండేవాడు అంటే తను అనుకున్నానంటే తనకు ఆ రోజు ఆ టెక్నిక్ అది వెళ్ళి అంటే ఎన్లైటైన్మెంట్ అంటారు కదా ఎన్లైటైన్మెంట్ ఒక స్ట్రైక్ అయింది ఒక కొత్త ఆలోచన ఆ ఆలోచనలో ఏదో ఓపెనింగ్ అనమాట అది ఆ దాంతో ఆ ఆ రోజు నుంచి ఆయనకి ఎప్పుడు కూడా ఆలోచన రాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ధ్యానంలో ఎప్పుడు ఆలోచన లేకుండా చేస్తాం ఆ టెక్నిక్ అర్థం తెలిసిన టెక్నిక్ ఏంటో చెప్తాను అలా ప్రతి ఒక్కరు కూడా అండర్స్టాండ్ చేసుకుని చేస్తూ చేస్తూ చేస్తుంటే మనలోంచి ఒక టెక్నిక్ వస్తుంది అన్నమాట ఒక రోజు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఒకే ఒక రోజు ఒకతను ఆ నడుచుకుంటూ వెళ్తున్నాడు అడవిలో అడవిలో నడుచుకుంటూ వెళ్తే ఒక ఆకు ఎండుటాకు రాలి పడింది పడేటప్పుడు గాలికి అలా అలా స్లో అలా అలా వెళ్తూ 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 కింద పడింది అంతే ఆ రోజు నుంచి అతను అర్థమైపోయింది అనమాట ఆ రోజు నుంచి అతను ఎన్లైటన్ ఆ క్షణం నుంచే ఆ రోజు నుంచి ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా అలానే ఆలోచన లేకుండా చక్కగా ఎన్లైటన్మెంట్ జ్ఞానోదయం అనమాట ఆ ఎండుటాకు పడడం చూసేసరికి అయితే ఏంటి అంటే ఆ ఎండుటాకు ఎంత పడేటప్పుడు ఎంత గా ఎంత సహజంగా దానికదే దానికి అప్పచెప్పేసింది ఏమీ తనేమీ కావాలని పోరాడడం లేదు చాలా ఫ్లో ఫ్రీ ఫ్లో అనమాట గాలి ఎలా వెళ్తే అలా దానికదే దాన్ని ఫ్రీగా అనమాట తన సహజత్వము తనకు ఉన్న ఆ ఎండుటాకు స్టేట్ గా లేదా కొంచెం ఇలా కొంచెం గా కానీ కొంచెం దాని యొక్క పంపులు ఉంటాయి కదా తో పాటు గాలి గాలితో పాటు అడాప్ట్ అవుతూ తను ఎలా కావాలంటే అలా మూవ్ అవుతూ అటు ఇటు అలా 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 వెళ్తూ వెళుతూ కిందకి వచ్చేసింది కదా అది చూసాడు అన్నమాట చూసి అంటే ఏంటి మనం కూడా ఎక్కడ స్ట్రగుల్ ఫైటింగ్ కాదు ఆ యూనివర్సల్ అలైన్మెంట్ ఆ దాంతో పాటు కనెక్ట్ అవుతే బ్యాలెన్స్ గా ఉండిపోతే చాలు అదే స్థితం అయిపోతుంది అలానే ఇలా ఎక్కడో ఏదో టైంలో రాష్ట కింద పడిపోతుంది అలానే ఆటోమేటిక్గా తన ఆలోచనలు కూడా స్టేబిలైజ్ అయిపోతాయని తను అనుకున్నాను అనమాట అలా ఆ విధంగా తను ఎలా అటెండ్ అయ్యారు ఒకరోజు ఒక శిష్యుడు అడిగారు బుద్ధుడికి ఏంటంటే గురువు గారు బుద్ధ బుద్ధ మహాశయ ఏమో ఆలోచనలు వస్తున్నాయి ధ్యానంలో ఆలోచనలు రాకుండా ఉంటే ఏం చేయాలి అంటారు అంటే బుద్ధుడు ఏం చెప్తా అంటే ఓకే వాటర్ తీసుకురా అని చెప్తాడు వాటర్ తీసుకురామంటే అక్కడ చిన్న ఒక ఆ అదేంటి చెరువులాంటి ఒకటి ఉంటుంది అప్పుడే గేదెలు అవి వాటర్ మనుషులు జంతువులు ఉండడం వల్ల అక్కడ ఆ చెరువులో వాటర్ పట్టుకుందాం అంటే ఒడ్డుకే ఒడ్డించి పట్టుకు అంతా మురికి మురికి అయిపోయింది అనమాట సో మురికిగా ఉన్నాయి గురువుగారు అని వచ్చేస్తారు వచ్చేస్తే సరే ఒక గంట తర్వాత మళ్ళీ పంపిస్తారు అప్పుడు వెళ్తే చాలా వరకు తగ్గింది కానీ అయినా కానీ ఇంకా మురుకులే ఉన్నాయి మురికిగా ఉంది నీళ్లు ఇంకా తీసుకురా లేదు అంటే సరే అయితే ఇంకొక గంట తర్వాత మళ్ళీ పంపిస్తే అప్పుడు నీళ్ళు నీళ్ళన్ని తేట తెల్లంగా చక్కగా ఉన్నాయి ప్యూర్ గా అయిపోయాయి అప్పుడు తీసుకొచ్చారు అతను తీసుకొస్తే అప్పుడు బుద్ధుడు అడిగాడు అనమాట మరి ఆ మొట్టమొదటి దానికి ఇప్పటికీ తేడా ఏంటి అని అడిగాడు అడిగితే అతను చెప్పాడు అప్పుడు దుమ్ముగా ఉన్నాయి ఇప్పుడేమో మరి క్లియర్ గా ఉన్నాయి నీళ్ళు అంటే ఓకే మరి ఎందుకు అలా క్లియర్ గా అయ్యాయి అంటే ఆటోమేటిక్గా అదే అదే సెట్ అయింది కదా మట్టంతా నీ వెళ్ళి ఆటోమేటిక్ సెట్ అయింది కదా అలా అనమాట నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ చెరువు అయితే ఇలా అయితే ఉంటుంది అలా స్టేబుల్ గా అలానే చెరువు చెరువుగా అనుకుని కూర్చోవు నీ లోపల చెత్త అంతా కూడా క్లియర్ అయిపోయి ఒక తేట తెల్లమైన చక్కటి వాటర్ లాగా చక్కటి నిర్మల స్థితి అని వస్తుంది అని ఆ బుద్ధుడు ఆ కథ ఆ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తను చెప్పాను అనమాట అది ఆ విధంగా అయితే ఇంత ముందు చెప్పాను కదా ఒక ఈ రెండు టెక్నిక్స్ చెప్పాను ఆల్రెడీ ఓకే ఈ రెండు టెక్నిక్స్ చెప్పాను అది ఏంటి ఎండు టాక్ లాగా ఫ్రీ ఫ్లో ఒకటి ఆ తేట తెల్లమైన ఆ చెరువు ఒకటి ఆ రెండు టెక్నిక్స్ చెప్పాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక తను ఒక బిజినెస్ అతన్ని కలిశాను అతను అతని కళ్ళ ద్వారా వింటూ ఆ కళ్ళల్లో చూసుకుంటూ నేను అతని మాటలు విన్నా అనమాట అది చాలా ఇన్స్పైర్ అయింది ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఎవరైనా పర్సనల్ గా వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తుంటే మనం బాగా కనెక్ట్ అవుతుంది అన్నమాట ఓకే నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను ఈ లాస్ట్ లో ఇంకొన్ని సెకండ్స్ లో ఓకే కొన్ని నిమిషాల్లో సో ఆయన ఏం చెప్పాడంటే తను వాళ్ళ ఒక అడిగారు క్వశ్చన్ అడిగారు ఒక ఇంట్లో యజమాని ఉన్నాడు ఓకే యజమాని అక్కడ డోర్ దగ్గర నుంచున్నాడు డోర్ దగ్గర నుంచున్నప్పుడు ఇప్పుడు ఎంతో మంది లోపలికి వస్తున్నారు ఎంతో మంది నుంచి ఇంట్లోకి వస్తున్నారు ఇంట్లో నుండి ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నారు యజమాని డోర్ దగ్గర నుంచుని ఉంటే వచ్చిన వాడు ఏదైనా కదా దొంగోడు అయితే దొంగోడు వచ్చినా కానీ ఇంట్లో ఏమైనా సామాన్లు పట్టుకున్నా యజమాని ఉన్నాడు కదా అని అక్కడ ఏవి ఉంచో అలా ఉంచుతాడు యజమాని ఉన్నా అంటే గిఫ్ట్స్ కావాలని తీసుకొస్తారు కానీ ఇంట్లో మాత్రం అనవసరంగా ఎవరు ఎత్తుకుపోరు కదా అది ఇది నాకు అందులో చెప్పిందనమాట అలానే యజమాని అంటే ఏంటి అంటే అవేర్నెస్ అని చెప్పి ఎరుక నేనే నా ఇంటికి యజమాని యజమాని ఇక్కడ ఉండాలి యజమాని ఇంటి బయట ఉండ బయట ఉంటేనే అందరు వచ్చే పోయే వాళ్ళ దగ్గర ఏమేమి వస్తున్నాయి ఏమేమి పోతున్నాయి కొంచెం ఒక లెక్కపత్రం ఉంటుంది అందుకేంటంటే నేను యజమానిగా నా ఇంటి ముందు నుంచుంటాను అదే నా ధ్యానం అన్నా అనమాట అదేంటి అంటే ఎస్ నేను శ్వాస లోపలికి వెళ్తుంది శ్వాస బయటకు వస్తుంది ముక్కులోంచి లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది నేను గనుక శ్వాసను చక్కగా ప్రతి శ్వాసను గమనిస్తూ ఉంటే అప్పుడు నాకంటే ఎనర్జీ అనేది పెరుగుతూనే ఉంది ఎనర్జీ కోల్పోవట్లేదు అని అతను తెలుసుకున్నా అనమాట అలా అంటే ఒక్కోసారి ఆలోచనలు వచ్చినా ఏమొచ్చినా కానీ శ్వాసతోటి ఉన్నప్పుడు ఏంటంటే ఆలోచనలో కూడా కూడా ఎనర్జీ నష్టం ఉండదు అనమాట అది ఆయన ఆయన కనుక్కున్న ఫార్ములా అనమాట అది దాని ద్వారా అతను ఆలోచన రైతు స్థితి కానీ ఆ శక్తి మరింత పెరించే ఆస్తి కానీ పొందాడు అనమాట అది లిటరల్ గా చాలా కనెక్ట్ అయింది నాకు అదే వెరీ గుడ్ చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది అనమాట తర్వాత ఇంకొక టెక్నిక్ అంటే ఒక ధ్యాన జగత్ మ్యాగ్జిన్ లో రాసింది ఒక పాప ఓకే ప్రాబ్లీ ఇంటర్మీడియట్ అవుతుందో మట్ నైన్త్ క్లాస్ ఏదో అప్రాక్సిమేట్ స్టూడెంట్ అనమాట తను ఏం రాసిందంటే నేను ధ్యానం చేసేటప్పుడు ఎలా ఉందంటే నాకు అమ్మ ఒడిలో పడుకున్నట్టుగా ఉంది అన్నమాట అంటే అమ్మ ఒడిలో పడుకున్నట్టుగా నాకు చక్కగా ఉంది అంటే అంటే ఏంటి అమ్మ ఒడిలో మనం పడుకున్నప్పుడు ఇంకా వేరేమన్నా లేనిపోయిన ఆలోచనలు వస్తాయి రావు కదా ప్రశాంతంగా ఉంటాయి అమ్మ కూడా ఇలా తల ఎంతో నిమ్ముడుతూ చాలా చక్కగా ప్రేమతో మన తల నిమ్ముడు ఇలా కావాలంటే ఇలా పడుకోబెట్టడానికి ఇలా అంటుంటుంది కదా చక్కగా ఇలా ఓకే సో అలా అనమాట తను అంటే ఎప్పుడు ధ్యానం చేసినా కానీ తను అమ్మ ఒడిలో పడుకున్నట్టు అలా ఫీల్ అవుతూ చక్కగా ప్రశాంతంగా సెక్యూరిటీగా సేఫ్ అండ్ సెక్యూర్ గా సురక్షితంగా ఫీల్ అవుతూ తను ధ్యానం లోపల చేస్తుందంట ఎప్పుడైతే అది విన్నానో ఎస్ చాలా మంచి స్టేట్ అనమాట అప్పటి నుంచి నేను కూడా అమ్మ ఒడిలో పడుకున్నట్టుగా ధ్యానంలో ఉండడం అలా ఏదో ఒక ఫార్ములా తోటి మనం కనెక్ట్ అయిపోతాం అనమాట అలా కనెక్ట్ అయితే అప్పటి నుంచి ఆలోచనలు వీలంతా తగ్గిపోతూ ఉంటాయి అయితే ఇలాంటి కొన్ని ఎక్కువ ఫార్ములాస్ మనం చేతిలో పెట్టుకోప్పటిలో పెట్టుకోవడం వల్ల ఏ సమయానికి ఏ ఫార్ములా ఉపయోగిస్తే మనకి ఎక్కువ తక్కువ ఆలోచనలు అయిపోయి చాలా చక్కగా అలా కంటిన్యూ చేస్తాము మనకు అర్థమవుతుంది అనమాట అందుకే కొన్ని టెక్నిక్స్ నేర్చుకుందాం ఓకే ఓకే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఇంకా ధ్యానం లోపల కొన్ని బెనిఫిట్స్ మనం చూద్దాము ఏమిటి బెనిఫిట్స్ అంటే ఆలోచన లేకుండా ఉంటే అసలు ఏం బెనిఫిట్స్ అసలు ఆలోచన లేకుండా ఉండడం ఎంత ఇంపార్టెంట్ అంటే అసలు ఎలా ఎవరెవరు చెప్పారు చెప్పారని చూద్దాం అనమాట ఓకే సో ఫస్ట్ ఏంటంటే అర్జునుడి దగ్గరికి వద్దాం అర్జునుడు ఏం చెప్పారంటే శ్రీకృష్ణుడు అంటే యోగి భవ అర్జున యోగి భవాజున యోగి భవాజున అని చెప్పాడు అంటే ఏంటి యోగికా అని చెప్పారు అని శ్రీకృష్ణుడు చెప్పారు కదా మరి ఎంతమంది మీలో యోగి అవడానికి ఇంట్రెస్ట్ ఉంది యోగి అనే వాళ్ళు వై అని టైప్ చేయండి యోగి ఓకే మరి శ్రీకృష్ణుడు చెప్పారు కదా మరి ఓకే వెరీ గుడ్ పబ్లిక్ టైప్ చేస్తే పర్లేదు ప్రైవేట్ కి టైప్ చేస్తున్నారు కొంతమంది ఎవ్రీ ఎవ్రీ కి టైప్ చేయండి అందరు చూస్తారు ఓకే సో యోగి వెరీ గుడ్ చాలా మంది టైప్ చేస్తున్నారు అయితే యోగి అంటే ఏంటి వెరీ గుడ్ యోగి ఎస్ అందరూ ప్రైవేట్ టైప్ చేస్తున్నారు చాలా మంది అందరూ పబ్లిక్ గా ఓపెన్ గా అందరికీ టైప్ చేసేయండి ఎవరి అంటే అందరూ చూస్తారు కదా ఓకే సో అయితే యోగి అని చెప్పారు కదా ओके ओके ऑप्शन लेदा प्राइवेट का टाइप చెయ్యడానికి ఆప్షన్ లేదా ఓకే 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 సరే అయితే ఓకే గాట్ ఇట్ వాళ్ళు మార్చుకోవాలి ఆప్షన్ అక్కడ మార్చుకోవాలి ఎవరీ వన్ అనేది మార్చుకోవాలి ఆ ఒక్క నిమిషం సర్ ఆ ఇప్పుడే మార్చా నేనే మార్చాను ఓకే ఓకే ఇప్పుడు మీరు పబ్లిక్ గా టైప్ చేచ్చు ఓకే థాంక్యూ ఓకే ఎవరీ వన్ ఇస్ నాట్ సీన్ ఓకే అదే మీటింగ్ సెట్టింగ్స్ లో ఉన్నాయి నేను చేసాను చేంజ్ చేశాను ఓకే యా మార్చండి ఫ్రెండ్స్ నేనే మార్చాను సార్ యా యా ఓకే వెరీ గుడ్ ఓకే సో సార్ యోగి యోగిగా ఉండమని చెప్పారు శ్రీకృష్ణుడు యోగిగా సార్ అర్జునుడి క్వశ్చన్ ఏంటంటే వెంటనే ఏం చెప్పా నేను అతను ఎంతో అప్పటికి ఎన్నో వేల ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి పాశుపతి ఇంకెన్నెన్నో అస్త్రాన్ని పొందాడు తను శివుని ప్రత్యక్షించి అయినా కానీ తన తనకి అప్పటికి డైజెస్ట్ చేసుకోలేకపోతే నేను కావాలంటే నా శక్తితో శక్తితో కావాలంటే చుట్టుపక్కల ఉన్న అన్ని అదే చుట్టుపక్కల గాలినైనా నా నలువైపులా వైపులా వచ్చి గాలినైనా ఆపవచ్చేమో అనుకుంటున్నాను సాధ్యం అవుతుందేమో కానీ మనసును ఆపడం మాత్రం చాలా అసాధ్యంలా ఉంది అని చెప్తాను అనమాట అసాధ్యంలా ఉంది కృష్ణ ఎట్లా మరి అని చెప్తాను అనమాట అంటే అప్పుడు ఏం చెప్తారు కృష్ణుడు ఏం చెప్తారు అప్పుడు ఎవరికైనా తెలిసే ఎవరైనా షేర్ చేస్తారా ఎవరు టైప్ అని చేయండి లేకపోతే షేర్ అని చేయండి ఎవరు ఎవరు చెప్తారు నెక్స్ట్ ఓకే టైప్ చేయండి ఎవరైనా ఓకే కృష్ణుడు అప్పుడు ఏం చెప్పాడు ఎవరికైనా తెలిస్తే టైప్ చేయండి ఓకే నేను చూస్తున్నా చాట్ని ఓకే ఏం చెప్పాను అంటే ఎలా సాధ్యం కృష్ణ మరి నేను ఆ ఆలోచన ఆపడం ఎలా సాధ్యం అంటే ఏంటి క్లియర్గా ఏంటి యోగి అంటే ఏంటంటే యోగి యొక్క క్వాలిటీ ఏంటంటే ఆలోచనలు లేకుండా ఉండడం అనేది యోగి అని అర్జునుడికి కృష్ణుడికి తెలుసు అక్కడ అందుకే చెప్పాడు అన్నమాట అర్జునుడు కూడా ఆలోచనలాపడం అనేది ఇంపాసిబుల్గా ఉంది నాకు అని చెప్పాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఒక ఫామ్లో చెప్పామంటే ఏం చెప్పా అంటే అభ్యాస వైరాగ్యముతోటి అభ్యాసం అంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ తోటి వైరాగ్యం అంటే కొంచెం డిటాచ్మెంట్ అని చెప్పాను డిటాచ్మెంట్ అంటే ఏంటో అర్థం కాదు చాలా మంది అదే డిటాచ్మెంట్ ఏంటి అని అదే అంటే డిటాచ్మెంట్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలి ఏమి వచ్చినా చిరునవ్వుతో ఉండడం అనమాట ఇది ప్రాక్టీస్ చేయండి ఓకే ఈ టెక్నిక్ ఏంటంటే ఏమైనా ఆలోచన వచ్చినా జస్ట్ జస్ట్ చూసి జస్ట్ ఒక చిరునవ్వు ఓకే ఓకే ఇట్స్ ఓకే ఆల్ ఆల్ ఈజ్ అన్నట్టుగా అన్న అనుకోవాల్సిన అవసరం లేదు ఆల్ ఈజ్ వెల్ అని మనసులో జస్ట్ ఆహా ఓకే అన్ని జస్ట్ చిరునవ్వుతో జస్ట్ చూస్తే చాలు చిరునవ్వుతో చూస్తే ఆలోచనలో అన్ని క్లియర్ అయిపోతుంది ఎందుకంటే చిరునవ్వు లోపల ఏముందంటే ఒక అవేర్నెస్ ఉంటుంది అన్నమాట ఓకే ఒక అవేర్నెస్ ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది ఆ చిద్విలాసమూర్తి చిరుమంద హాసం అంటూ అంటారు అంటే ఎప్పుడైనా చిరునవ్వుతో ఉండమని చాలా గొప్పనైనా ఒక బ్రహ్మ జ్ఞానానికి ఆత్మ జ్ఞానానికి ఒక సింబల్ ఏంటి అంటే చిరునావు అనమాట ఓకే అభ్యాస ఏమన్నారు అభ్యాసే కౌంతేయ యా సో అభ్యాస వైరాగ్యంతో సాధ్యం అని చెప్పారు అనమాట ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు బుద్ధ ఏం చెప్పాడు అంటే ఒక అన్ట్రైన్డ్ మైండ్ అనేది అంటే మన మైండ్ ట్రైనింగ్ లేని మైండ్ అనేది ఏంటంటే అడవిలో జంతువు లాంటిది అనమాట అడవిలో ఒక క్రూర ముఖం లాంటిదని చెప్పాడు దాన్ని ఎప్పుడైతే అదుపులో పెట్టుకున్నాము అనుకో దాని నుంచి గొప్ప గొప్ప పనులు చేయొచ్చు గొప్ప గొప్ప విజయాలు సాధించవచ్చు అని చెప్పాడన్నమాట బుద్ధుడు సో ఏం చెప్పారంటే బుద్ధుడు ఎన్లైటన్ అయిన వెంటనే ఇలా ఎన్లైటన్ అయిన వెంటనే ఫస్ట్ ఇలా మాట మాట్లాడ ఏం మాట్లాడాడు అంటే తను మూడు సెంటెన్స్ చెప్పాడు ఒకటేంటే మంచి పనులు చెయ్యి చెడు పనులు చేయొద్దు ట్రైనింగ్ చేసుకోవాలి మైండ్కి ట్రైనింగ్ చేయండి అని చెప్పారు అనమాట అంటే మైండ్కి ట్రైనింగ్ అంటే మన మనసుని ఏ విధంగా అర్థం చేసుకుని అదుపులో పెట్టుకోవాలి ఇది చేయాలి అని చాలా ఇంపార్టెంట్ గా చెప్పారు అనమాట బుద్ధుడు చెప్పాడు కృష్ణుడు గురి తన సారాంశం అనమాట అన్నిటి లోపలికి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కర్మయోగము అన్ని కన్నా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ రాజయోగము సంబంధించింది కదా ఇది చాలా కింగ్ ఆఫ్ ఆల్ యోగాసనం చాలా ఇంపార్టెంట్ అందుకే ఇది ఈ పాయింట్ చెప్పారు అనమాట మనం మీరు అందరు కూడా మెడిటేషన్ చేస్తున్నారంటే చాలా మంచి పని చేస్తున్నారు మీరు కంటిన్యూ చేయండి ఇందులోపల ఒకటేంటి మన ఆలోచనని అంటే ఎప్పుడు మెడిటేషన్ అంటే శ్వాస మీద ఆస కట్ ఎప్పుడు ఆలోచన కట్ చేసి శ్వాస మీద ఆస అనమాట ఆలోచన లేకుండా ఉండడం అనేది అది గోల్ అనమాట నెక్స్ట్ లెవెల్ ఓకే దానిపైన ఫోకస్ చేస్తున్నాను ఎప్పుడు కూడా వచ్చాయంటే కట్ చేసి మళ్ళీ శ్వాసను పట్టుకోవడం అనమాట ఓకేనా ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారు తర్వాత అయితే పత్రి సార్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు తను తను కూడా ఏంటి క్లియర్గా అనమాట తనకేంటంటే క్లారిటీ అంటే ఎవరైనా కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో వచ్చారంటేనే ఆల్రెడీ ఎన్నో జన్మల్లో సాధన చేసిన వాళ్ళు ఎంతో ఉందో మాస్టర్స్ అందుకే అందరిని కూడా మాస్టర్ మాస్టర్ అని పిలుస్తారు అనమాట అంటే మాస్టర్ ఎందుకు పిలుస్తా అంటే ఎస్ మాస్టర్ చెప్పండి మాస్టర్ చెప్పండి స్వామి అంటారు తెలుగులో అంటే ఇంగ్లీష్లో మాస్టర్ అయితే ఎందుకు మాస్టర్స్ అరే ఎవరైనా కానీ ఇప్పుడు గురువు గారిని ఒకళ్ళే మాస్టర్ పిలుస్తారు అందరు ప్రతి ఒక్కరు శిష్యులు అందరూ కూడా మాస్టర్స్ అని అనుకోవచ్చు కొత్త వాళ్ళు అయితే వచ్చారు సార్కున్న క్లారిటీ ఏంటంటే అందరూ ఎన్నెన్నో జన్మలు సాధన చేసుకుని వచ్చి ఇక్కడ ఎంతో గురువులు స్థితిపరమైన వాళ్ళందరూ ఇక్కడ ఈ సొసైటీలోకి వచ్చి వీళ్ళందరూ మిగతా వాళ్ళందరికీ ఎక్కువ మందికి ధ్యాన ప్రచారం చేసే ఆ అందరికీ ఇంకా ఆ ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ అనేది ప్రాముఖ్యతను అందరికి తెలుపుతారు అన్న ఉద్దేశంతో తను ఆ విధంగా అందరికీ మాస్టర్స్ అని పెట్టారు అనమాట అయితే లోపల సార్ ఒక క్లారిటీ ఏంటంటే సార్ కొన్ని క్లారిటీ అంటే ఎవరైనా కానీ ఒక నలభై రోజులు ధ్యానం చేస్తే వాళ్ళకి వాళ్ళు యోగి స్థితిలోకి వెళ్ళిపోతారు అని చెప్పారు అనమాట యోగి స్థితికి రీచ్ అవుతాను నలభై రోజులు ధ్యానం అన్న అంతే నలభై యోగి అంటే ఏంటంటే చెప్పాను ఏంటి ఆలోచన లేకుండా మనం వాటిపైన పట్టు రావడం మైండ్ పైన పట్టు రావడం అని యోగి స్థితి అయితే నలభై రోజులు చేస్తే యోగి అవుతారని క్లియర్ గా సార్ చెప్పారు కదా రోజుకు ఎన్సెప్ట్ చేయాలి అంటే ఒక మన వయస్సు ఎంత అన్సెప్ట్ చేయమని చెప్పారు అలా చేస్తే వచ్చేస్తుంది వస్తుంది బట్ ఎవరైతే ఆల్రెడీ పోయిన జన్మలో మాస్టర్ లేకున్నా కానీ అంటే కొంచెం ఎక్కువ సేపు చేయాలి కొంచెం ఎక్కువసేపు చేస్తే ఒక మూడు గంటలు చేస్తాను అనుకోండి రోజుకి మూడు గంటల చొప్పున నలభై రోజులు చేస్తే యోగ యోగి స్థితి అనేది వచ్చేస్తుందని అది ఫార్ములా ప్రతిసారి చెప్పడం జరిగింది అలానే అలానే ఏంటంటే న్యూటన్ సార్ న్యూటన్ సార్ ప్రతిసారి దగ్గర నేర్చుకున్నప్పుడు డాక్టర్ న్యూటన్ గారి కొండవీటి న్యూటన్ గారికి ప్రతిసారి చెప్పారనమాట ఏమంటే మీరు ఫార్టీ డేస్ చేయండి డైలీ త్రీ అవర్స్ చేయండి అని చెప్పారు తర్వాత న్యూటర్సాకి చాలా అసలు అసలు త్రీ అవర్స్ ఫస్ట్ డే నుంచి ఒక కొత్త కొత్త పర్సన్ త్రీ అవర్స్ మెడిటేషన్ చేయాలంటే ఎట్లా అనిపిస్తుంది అయినా కానీ ఆయన చేసి అన్ని అసలు అన్ని ఆలోచనలు వందల వేల లక్షల ఆలోచనలు కూడా వస్తుంటాయి ఒక్కోసారి వచ్చినా కానీ అయినా కానీ కంటిన్యూ చేసుకుంటే వెళ్తే వెళ్తేంటే అవి అన్ని వచ్చి 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 రావడం లేదు యాక్చువల్గా ఆలోచనలు ఇవి పోతున్నాయి అనమాట ఇది ఇంకో ఫార్ములాలో ఓకే ఏంటి ఆలోచనలు రావడం లేదు ఆలోచనలు పోతున్నాయి పోనివ్వండి వెరీ గుడ్ మీరు చేస్తా మంచిగా చేస్తా ఆలోచనలు పోతున్నాయి మీ మీ పని అంతా ఏంటి ధ్యానం అంటే ఏంటి ఆలోచన వస్తే కట్ చేసి శ్వాస మీద ధ్యాస ఓకే అంటే గుర్తు మీరు గుర్తుపట్టినప్పుడు కట్ చేసి శ్వాస మీద అది చక్కగా శ్రద్ధగా చేయాలి కొంచెం అందుకే శ్రద్ధ చేయడానికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి శ్రద్ధగా చేయాలని చెప్తాము అంతే అంతే తప్పించి మీ అవి ఒకవేళ మీకు వల్ల కంట్రోల్ కాకపోతే వదిలేసాను ఏం ప్రాబ్లం లేదు దాని గురించి టెన్షన్ అదే ఆలోచనలు వస్తున్నాయి కొత్త టెన్షన్ పెట్టుకుని కొత్త ఆలోచన పెట్టుకోవద్దు మీరు ఓకే సో వీలైతే మీరు గుర్తుపట్టినప్పుడల్లా కానీ జాగ్రత్త ఉండాలి గుర్తుపట్టినప్పుడు ఎస్ గుర్తుపట్టని ఇప్పుడు కట్ చేసి మళ్ళీ శ్వాస మీద కట్ చేసి శ్వాస మీద ఇది ఒక్కటి మాత్రం మీరు పాటించాలి అనమాట కొంచెం శ్రద్ధగా ఒళ్ళు జాగ్రత్తగా ఎందుకు చెప్తున్నా అంటే దాని గురించి ఒక స్టోరీ ఉంది మళ్ళీ షేర్ చేస్తాను ఓకేనా సో ఇప్పుడు ఇది ఒక టెక్నిక్ చెప్పుకున్నాం మనం ఇది ఒక నాలుగో టెక్నిక్ ఐదో టెక్నిక్ మార్చుకు మనం చెప్పుకున్నాము ఓకే నలభై రోజులు డైలీ ఎంతో కొంతసేపు ధ్యానం చేస్తే మనకు ఆలోచన అయితే స్థితి వచ్చేసి యోగిగా అనమాట ఓకేనా అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే యా ఒళ్ళు దగ్గరగా పెట్టుకునే అని చెప్తున్నా అంటే ఒక నేను అమెరికాకి వెళ్ళాను అమెరికాకి వెళ్ళిన తర్వాత అమెరికాలో టూ థౌజండ్ ఎయిట్లో లో వెళ్ళాను అనమాట వెళ్ళిన తర్వాత అప్పటికి అప్పుడు అమెరికాకి వెళ్ళిన తర్వాత మంచి అమౌంట్ డబ్బులు కూడా లక్షల్లో శాలరీ బాగుంది అంత బాగుంది ఉన్న తర్వాత అప్పుడు అంటే నేను మన పిరమిడ్స్ స్పిచర్ సొసైటీలో ఫస్ట్ ఈజిప్ట్ టూర్ వేస్తాను ఫస్ట్ టైం టూ థౌసండ్ ఎయిట్ ఫిబ్రవరిలో అనుకుంటాను ఫిబ్రవరిలో మార్చ్ అనుకుంటా వేస్తుంటే నేను చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అరే నేను అమెరికా గురించి అంత వెల్ లైఫ్ అనేది సెటిల్డ్ లక్షల్లో ఆదాయం ఇప్పుడు దానికి ఒక లక్షన్నర ఏమో ఓకే లక్షన్నర రూపాయలు లక్షనో లక్షన్నర అనుకుంటా పదిహేను రోజులు ట్రిప్ దానికి ఈజిప్ట్ మన పిరమిడ్స్ పిచర్ సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ ఏంటి ఒక కోరిక ఏముంటుంది ఈజిప్ట్ పిరమిడ్ అన్నిటికైనా పిరమిడ్ కి మన మదర్ పిరమిడ్ అనుకోవచ్చు మనం అంటే నెంబర్ వన్ పిరమిడ్ ఏంటి వరల్డ్ లో ఈజిప్ట్ గీజా పిరమిడ్ అని దాని నుంచి అన్ని పిరమిడ్ షేప్స్ కూడా అదే అదే యాంగిల్ లో వస్తుంటాయి కదా అయితే వెళ్ళి అక్కడే దానిలో ధ్యానం చేయాలనిపించింది అన్నమాట అనిపిస్తే సరే అనేసి నేను వెళ్తున్నాను అండి అని ఇంకే మన జీవన్ వాళ్ళ డాడీ రాంబాబు అంకుల్ చెప్పాను ఆయన ఇప్పుడు హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ ట్రస్ట్ మెంబర్ గా ఉన్నారు అయితే అంకుల్ చెప్తే అంకుల్ అన్నారు నాన్న మీ ఇంట్లో పిల్ల చెల్లి పెళ్లికి ఉంది కదా అన్నారు అవును అంకుల్ ఉంది అంకుల్ మరి చెల్లి పెళ్లికి చేయకుండా ఎలా వెళ్తావో అన్నమాట అంటే అయినా ఎందుకు ఎలా వెళ్తావో అన్నమాట అంటే అంకుల్ నేను మరి పదిహేను రోజుల ట్రిప్ సంబంధాలు చూస్తున్నాము భారత్ మ్యాట్రిమోనీలో కూడా చూస్తున్నాము ఇంకా అంటే నేను లేకున్నా అన్నయ మమ్మీ చూస్తుంటారు ఆ టైంలో చూస్తుంటారు ఒకవేళ నేనున్నా చూడడం రోజుకో పది నిమిషాలు అరగంట సేపు చూస్తే సరిపోద్దిగా అంతే కదా ఇంటర్నెట్ ఎక్కడైనా ఉంటుంది కదా లేదమ్మా అది కరెక్ట్ కాదు ఒక ఇంట్లో పెళ్ళికి వచ్చిన చెల్లి పెళ్ళికి వచ్చిన అమ్మాయి ఉన్నప్పుడు నువ్వు అలా వేరే ట్రిప్లోకి వెళ్ళి నువ్వు నువ్వు అంటే సొసైటీ గురించి కూడా ఆలోచించాలి మనం పిరమిడ్స్ కూర్చొని సొసైటీలో ఉన్నాం కదా అలానే అంటే సొసైటీ గురించి కూడా ఆలోచించాలమ్మా అందరూ ఏమనుకుంటారు బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి కదా అన్న అనమాట అందుకని స్పిరిచువాలిటీ ఫిజికల్ రియాలిటీ అన్నింటి బ్యాలెన్స్ అని ఉండాలి కదా అంటే నాకు అదే కరెక్టే కదా అందులో అంటే ఆయన ఎక్స్పీరియన్స్ తో చెప్పారు కరెక్ట్ అనేసి ఎంత ఇంట్రెస్ట్ గా ఉందో వెళ్ళాలి అని ఎప్పుడైతే తపన అనమాట అదే ఛాన్స్ వచ్చింది ఇప్పుడే అవకాశం వచ్చింది డబ్బులు కూడా ఉన్నాయి జాబ్ కూడా మంచిగా ఉంది అమెరికాలో లీవ్ పెడితే కూడా ఇండియాలో పెట్టడానికి అమెరికాలో వెళ్తా అంటే చాలా సంతోషంగా నాయనా అని పంపిస్తారు మంచిగా బాస్లందరూ మెచ్చుకుని ఎంకరేజ్ చేసి మళ్ళీ పంపిస్తారు అంత బాగుంది కానీ అనుకున్నప్పుడు ఇలా చెప్పినప్పుడు కరెక్టే కదా ఒక రెస్పాన్సిబిలిటీ ఒక బ్రదర్ గా నేను ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవడం కరెక్టే కదా బాధ్యత ఉంది కదా అనేసి సరే అని నేను ఇంకా క్యాన్సిల్ చేసుకున్నాను వెళ్ళట్లేదు ఇంకా వెళ్లకుండా భారత్ మ్యాట్రిమోనీలో చూడడం కానీ దాంతో ఫోకస్ చేస్తున్నా అయిపోయింది తర్వాత పదిహేను రోజులు అయిపోయింది ట్రిప్ అయి అందరూ వెళ్ళొచ్చేస్తారు ఒక వంద మందికి వంద మంది వెళ్ళొచ్చారు అనమాట మన ఫేమస్ స్పీచర్స్ వస్తే ఫస్ట్ టైం అనుకుంటా ఫస్ట్ టైం ట్రిప్ కదా వెళ్ళొస్తే ఏంటి ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఎట్లా ఉంటారు అసలు ఇటు వాళ్ళ అనుభవాలు తెలుసుకోవాలని చెప్పి అందరికీ మీ అనుభవాలు షేర్ చేయండి చాలా మందికి ఎంకరేజ్ చేశాను చేస్తే చాలా మంది ఒక రెండు లైన్లు మూడు లైన్లు అలా పెట్టారు బట్ కొంతమంది ఫొటోస్ పంపించారు కొంతమంది అంటే ఎక్స్పీరియన్స్ రాశారన్నమాట రాస్తే మొత్తం చక్క ఒక పేజ్ రెండు పేజ్ అంటే డీటెయిల్ గా రాసి నాకు ఈమెయిల్ లోపల అప్పుడు వాట్సాప్ గ్రూప్ లేకుండా అప్పుడు యాహో గ్రూప్స్ ఉంటుండే ఈమెయిల్ లో అప్పుడు ఈమెయిల్ లోపల అనమాట నా లోపల ఒక ఒక ఆమె అనమాట అంటే ఆ తను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను అంటే డీటెయిల్ గా రాసింది ఫస్ట్ ఒక సెవెన్ ఎయిట్ డేస్ అమెజాన్ నైలు నది పైన అక్కడ అమెజాన్ ఫారెస్ట్ అటన్నిటిని తిరిగారు లాస్ట్ లో పిల్మిడ్స్ దగ్గరికి వన్ వీక్ దగ్గర వచ్చారు వచ్చిన తర్వాత అయితే షేర్ చేస్తుంది అయితే అంతలో ఇంకా మిగతా వాళ్ళు మా ఫ్రెండ్స్ గురించి చెప్తాను అంటే నెలకి ఐదు వేలు శాలరీ అతనికి చాలా తక్కువ శాలరీ కానీ ఒక మూడు సంవత్సరాల సంపాదన అంతా రెండు మూడు సంవత్సరాల అంటే సేవింగ్స్ అంత కట్టి సేవింగ్స్ చేసి 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 ఏ పిరమిడ్ దానికి వచ్చా అన్నమాట అంటే ఏంటి రెండు మూడు సంవత్సరాల జీవితం యొక్క సేవింగ్స్ తీసుకొచ్చి పెట్టి రావడం లక్ష రూపాయలు పెట్టొచ్చు అంటే ఎంత గొప్ప విషయం అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు మన పిరమిడ్స్ చూడడానికి వెరీ గుడ్ అదొకటి ఇంకొకతను ఉన్నాడు అతను అంటే మన పైమ లోపల మరియు కొన్ని పదిసార్లు ప్రోగ్రామ్స్ ధ్యానం ప్రచారం చేస్తుంటే ఎప్పుడైనా జాబ్ చేసే వాళ్ళు ఒక ఐదు వందలు ఒక ఐదు వందలు వేసుకుందాము అప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ అయినప్పుడు మాత్రమే అది కూడా నెల నెల కాదు అప్పుడప్పుడు అలా వేసుకుందాము అంటే మేమందరూ ఎవరైతే జాబ్ చేసామో వేసుకునే వాళ్ళు ఒకతను మాత్రం ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు అతను ఏంటి వాళ్ళ అమ్మ అనమాట అమ్మ వాళ్ళందరూ కూడా వాళ్ళమ్మ ఇలా చెప్తే అలా వినేవాడు ఒక్క రూపాయి కూడా ఇంపార్టెంట్ ఒక్క రూపాయి ఖర్చు పెట్టద్దు ఎక్కడ కూడా ఇవ్వద్దు అని చెప్పి అలానే ఉండేవాడు ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా తన జేబులో తీసుకెళ్ పెట్టేవాడు కాదనమాట సరే మేము కూడా అంటే మన ఎవరి ఇష్టం వాళ్ళది అనేసి మనం మేము ఫోర్స్ చేయము హ్యాపీగా ఉంటా ఉన్నా ఫ్రెండ్లీగా ఉంటా ఉన్నాం అయితే ఒకసారి తిరుపతి చక్రంలో వచ్చినప్పుడు కూడా ఒక అక్కడ కూడా అంటే రూమ్స్ చాలా చీప్ గా ఉండే యాభై రూపాయలకి వంద రూపాయలు కూడా ఆ దేవస్థానం రూమ్స్ అని అవన్నీ ఉంటుండే కానీ అక్కడ కూడా అంటే యాభై రూపాయలకి కూడా రూమ్ పెట్టకుండా రూమ్ కి డబ్బులు ఇవ్వకుండా అలా అంటే అన్నదానం అంటే ఫ్రీ ఉచిత ఉచిత సత్రాలు ఉంటాయి ఒక హాల్ లోపల చాలా వందల వందల మంది ఉండే అలాంటి సత్రాల లోపల ఉండేవాళ్ళు అన్నమాట ఎందుకు అతనికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అప్పటికి ముప్పై వేల శాలరీ అతను పెద్ద జాబ్ పెద్ద ఆర్ఈసి అలాంటి అంటే పెద్ద ఎన్ఐటి అంటారు కదా ఇప్పుడు వాటిలోప్పుడు చదివాడు అంత గొప్ప వ్యక్తి అయినా కానీ అంటే శాలరీ పరంగా అయినా కానీ వాళ్ళ అమ్మ ఒక్క రూపాయి ఖర్చు పెట్టద్దని అలా ఖర్చు పెట్టక అలానే ఉండిపోయాడు అందరూ అడ్జస్ట్ అవుతారు అని ఉండిపోయాడు అది చూసి కానీ అతను ఏంటి రోజు సడన్ గా అమ్మని పిరమిడ్స్ దగ్గరికి వెళ్తాను ఈజిప్ట్ పిరమిడ్ కి వెళ్తాను అన్న అంటే వాళ్ళ అమ్మ ఆశ్చర్యమే అదే వద్దురా వద్దురా అనుభవం ఎంతలో అమ్మ నీ మాట నేను వెయ్యి సార్లు విన్నా ఇన్నిసార్లు వింటున్నా కదా ఈ ఒక్కసారి మాత్రం నా మాట విని అమ్మా అన్నాడు అమ్మ కూడా ఏమంటే ఇతను జాబ్ చేస్తున్నాడు ఇప్పటికే ఎన్నో లక్షలు సేవ్ అంటే సేవ్ చేసి పెట్టాడు మరి అతనికి ఆల్రెడీ వెయ్యి సార్లు నా మాట విన్నాడు కదా ఒక్కసారిగా తప్పదు కదా అనేసి ఆవిడ కూడా ఓకేనా అప్పుడు జాగ్రత్త అని చెప్పి పంపించింది అన్నమాట అట్లా ఎంతో మంది అంటే చాలా ఇంపార్టెంట్ లక్ష రూపాయలు సేవ్ చేసి జీవితంలో గొప్ప అమౌంట్ అనమాట అంత పెట్టుకుని ఎందుకు వచ్చారు అంటే గీజా పిరమిడ్ లో మెడిటేషన్ చేయాలి వెళ్ళినప్పుడు అప్పుడు ఏంటి ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్స్పీరియన్స్ రాస్తుంది మేమంతా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది గీజా పిరిమిడ్ లో ఒక గంట సేపు మాత్రమే మాకు ధ్యానం చేయడానికి పర్మిషన్ దొరికింది ఓకే ఒక గంట సేపు అది కూడా సాయి కుమార్ రెడ్డి గారు అడిగారంట గీజా పిరిమిడ్ లో మేము కొంచెం ధ్యానం అంటే గంట సేపు గంట సేపు ఎందుకండి వాళ్ళకి తెలియదు ఎప్పుడు వచ్చేవాళ్ళు వచ్చే వాళ్ళు చూసి ఒక ఐదు నిమిషాలు చూసి చల్లిపోతుంటారు పది నిమిషాలు మాక్సిమం అందుకే గంట సేపు అంటే వాళ్ళు కూడా సరే ఎక్స్ట్రా పదివేలు ఇవ్వండి అన్నారంట ఇస్తామండి పదివేలు కాదు ఎంత అంటే అని చెప్పేసి వాళ్ళు గంట గంట సేపు కమిషన్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత అందరు వెళ్ళారు ఒక వంద మంది వెళ్ళారు కూర్చున్నారు అక్కడ కూర్చున్న తర్వాత అప్పుడు చూడాలి అప్పుడు ఫోటోలు తీశారు అందరు కూర్చున్నారు ఎవరో ఒకరు ఉంటారు కదా ఫోటోలు తీయడానికి పెట్టడానికి ధ్యానం ధ్యాన జగత్తు ధ్యానం మరి స్పిరిచువల్ ఇండియా మ్యాగ్జిన్స్ లో పెట్టడానికి వాళ్ళు ఫోటోలు తీస్తే అప్పుడు ఆ ఫోటో లోపల చూస్తే అందరు కూడా ఇలా గోడ ఉందనుకోండి ఇలా గోడ కూర్చుని ఇలా పడుకోవడం అలా ఎవరు చేయట్లేదు అనమాట మామూలుగా పడుకుని రిలాక్స్ గా ధ్యానం చేయడం అట్లా ఏం లేదు అందరు వాళ్ళు దగ్గర పెట్టుకుని చక్కగా ఇలా 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 పట్టుకుని కొంచెం తలకే కొంచెం ఇలా పెట్టుకుని కొంచెం సీరియస్గా అందరు అందరు మొహాల లోపల అందరి బాడీ లాంగ్వేజ్ చూస్తే చాలు అందరు పర్ఫెక్ట్గా ధ్యానం చేస్తు చక్కగా సిన్సియర్గా ధ్యానం చేస్తున్నావు అబ్బా అబ్బా ఇది ఏదో బాగా చేస్తున్నారు వందకు వంద మంది ఎవరు కూడా రిలాక్స్ ఏదో క్యాజువల్ క్యాజువల్ మెడిటేషన్ లేదు ఏ సరస ఎప్పుడు ఉండే మెడిటేషన్ ఏముంది ఏముందిలే రిలాక్స్ చేసుకుంది ఇలా లేదనమాట ఎంత జాగ్రత్త వాళ్ళు దగ్గర పెట్టుకుని శ్రద్ధగా అనమాట అలాగే కొంచెం స్టేట్మెంట్ చక్క చక్కగా అందరికి పోస్ చూడగా నాకు అది ఇక్కడ పర్ఫెక్ట్ గా చేశాను మెడిటేషన్ గారు ఆ గంట సేపు ఆ గంటకు కూడా పదివేలు ఒక్కొక్కరికి పదివేలు కట్టారు అంటే అనగానే పల్లి పత్రిసార్ సమక్షంలో ఆ వే పత్రిసార్ వేణునాదం గాని ఇవన్నీ చేస్తాం ఆ ఒక్క గంట సమయంలోనే చక్కగా ఎనర్జీ బాగా తీసుకుని వచ్చేయాలి ఆ లోపల ఎంతో వీలైనంత వరకు మనం ఈ లక్ష రూపాయలు పెట్టిందంతా ముఖ్యంగా దాడి గురించి ఆ గంట సేపు కూర్చ చక్కగా రిసీవ్ చేసుకుని చక్కగా మన జీవితాలను అంతా మార్చేసుకోవాలన్న గొప్ప సదుద్దేశంతో గొప్ప లక్ష్యంతో వాళ్ళందరూ ధ్యానం చేస్తుంది అనమాట అది నాకు నచ్చింది అప్పటి నుంచి ఏంటో ఏం చెప్తాను అంటే ఎవరైనా అప్పటి నుంచి నేను ఎప్పుడు ఏం చేస్తాను ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా నేను మామూలుగా కూర్చోను ఎప్పుడు ఆ పిరమిడ్ గీజాలో కూర్చు ధ్యానం చేస్తే ఎంత సిన్సియర్ చేస్తా అలానే చేశారు నేను ఎప్పుడు పిరమిడ్ గీజాలోనే ధ్యానం చేస్తాను ఫ్రెండ్స్ మీ లోపల కూడా ఎంత మంది ఎగ్జాంపుల్ విన్న తర్వాత గీజా పిరమిడ్ జీ జీఐ జరి కదా గీజా ఓకే పిరమిడ్ అని టైప్ ధ్యానం చేస్తాం మీరు అంత ఉన్నారా ఏమన్నా టైప్ టైప్ చేసి వాళ్ళు అక్కడే ధ్యానం చేస్తా అంత శ్రద్ధగా ధ్యానం చేస్తాం వెరీ గుడ్ ఓకే ఎంతో చేంజ్ తీసుకొస్తుంది అనమాట మన ధ్యానం లోపల అంత అంత శ్రద్ధగా చక్కగా చేయాలి అనుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో పతంజలి ఏం చెప్పారంటే సంకల్ప అంటే సమాధి సమాధికి ధ్యానకంటే ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే సమాధి వస్తుందన్నమాట ధ్యానం అంటే ఆలోచనలు వస్తే కట్ చేసి శ్వాస మీద ధ్యాసం కట్ చేసి ఇదే ధ్యానం అంటే ఏంటి ఆలోచనలు వస్తున్నాయి కట్ చేస్తాం శ్వాస మీద పెడుతున్నాం ఆఫ్ కోర్స్ ఆలోచన లేకుండా మన ఆలోచనలో అంటే రొటీన్గా అంటే రోజువారీ ఆలోచనలో రొటీన్గా వచ్చే వ్యాండరింగ్ థాట్స్ అంటామంట ఎప్పుడు ఊసిపోని కబుర్లు అన్నట్టుగా అలా ఎప్పుడు వస్తుండే అవి ఆ ఆలోచనలు వస్తే కట్ చేస్తాం దాని కొత్తవి ఏమైనా వచ్చాయనుకో క్రియేటివ్ ఎప్పుడు చూడనివి కానీ కొత్త సృజనాత్మకమైనవి కానీ దేవతలు దేవులు లేకపోతే గొప్ప గొప్ప పాజిటివ్ ఎనర్జీ వస్తే అవి అవి మనం యాక్సెప్ట్ చేస్తే అవి చూస్తాం వాటి ఫాలో అవుతాం దట్స్ ఓకే ఓకే అయితే సమాధి అంటే ముప్పై నిమిషాలు ఆలోచన లేకుండా ఉన్నటువంటి స్థితిని సమాధి స్థితి అంటారు అస్సలు ఆలోచన ఒక్క ఆలోచన కూడా ముప్పై నిమిషాలు లేకుండా ఉంటే అది సమాధి స్థితి అంటారు పతంజలి చెప్తాను అనమాట సమాధి రాకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే సంకల్ప రాహిత్యము అని సంకల్ప సంకల్పహీనత అని చెప్తాను అనమాట అంటే మన సంకల్పంలో స్ట్రెంత్ లేకపోతే గట్టిగా బలంగా లేకపోతే అప్పుడు మనం సమాధి రాకుండా ఉంటుంది అని చెప్పానమాట అంటే కొంచెం గట్టిగా అనుకోను ఎస్ నేను వీలైనంత వరకు ఆలోచన లేకుండా ధ్యానం చేస్తాను కొంచెం గట్టిగా అనుకుని ఒక మనసులో సంకల్పం గట్టిగా సంకల్పం తీసుకుని చేయడం అనేది ఉత్తమం అని పతంజలి అనమాట ఓకేనా ఇది ఒక ఇంకో సూత్రం అలా మనము ఇంకా నెక్స్ట్ ఇంకోటి అంటే ఇంకో ఫామ్లో చెప్తాను మరి పత్రిజ పత్రిసార్ ఏం చెప్పారంటే ఆస్ట్రేలియాలో మెల్ మెల్బోర్న్కి వెళ్ళినప్పుడు ఒకటి అనమాట ఏంటంటే ఎవరైతే పైన మాస్ట్రీ అనేది చెప్ దాని గురించి అనమాట ఏంటంటే చిన్నపిల్లాడు చంటి పిల్లాడు అనుకోండి ఒక పాలు తాగే వయసులో ఓన్లీ తను తనకు తాను నడవలేను నడవలేని వయసులో ఉన్న ఆ ఉయ్యాల్లో పడుకున్న చంటి పిల్లాడు ఉన్నాడు వాడికి ఆకులేస్త ఏం చేస్తే ఏడుస్తాడు అంతే ఏడు తప్పించి ఇంకేం చేయలేడు వాడు అమ్మ రావాల్సిందే వాళ్ళు పాలు ఇవ్వాల్సిందే లేకపోతే తినిపించాల్సిందే అయితే ఇక్కడ పిల్లవాడు పెద్దవాడనుకో ఐదేళ్ళు ఏడేళ్ళు పెద్ద వయసుగా పిల్లవాడనుకో వాడికి వాడికి నడుచుకుంటూ వెళ్ళి తినగలుగుతాడు అనమాట అలానే అంటే నిద్ర విషయంలో కూడా ఒక మాస్టర్ మాస్టర్కినో ఒక సర్వసాధారణమైన మనిషికి మధ్యలో తేడా చెప్పాను అన్నమాట ఎదిగిన మాస్టర్కినో చంటి పిల్లాడు లాంటి ఒక మనిషికి తేడా ఏంటంటే మనిషి మామూలు వాళ్ళు పడుకుంటారు కానీ నిద్ర రాకపోతే నిద్ర నిద్ర దేవత ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా నాకు ఎప్పుడు నిద్ర ఇస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట అదే మాస్టర్ అనేవాడు తెలుసు ఎప్పుడు ఎలా నిద్ర లోపలికి వెళ్ళాలి ఎలా ఆలోచనలోకి వెళ్ళాలి అని తెలిసిన వాడు ఎప్పుడు దానిపై మాస్టరీ తోటి ఇంకా చక్కగా బ్యా తో ఉంటారు అది మాస్టరీ ఓకే మాస్టర్స్ అని ఎవరు వెయిట్ చేయాల్సి అవసరం ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలాక్స్ అయిపోయి దాట్లో ఇస్తే వెళ్ళిపోయాడమే మాస్టర్ అని చెప్పారు అన్నమాట పత్రిక సో మనమే ఈ మాస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏంటి శక్తి ఎప్పుడు వస్తుంది శక్తి మనం గా శక్తి రావడానికి మూడు అన్నమాట అందులోపల మనం తిన తినే ఆహారము శ్వాస పీల్చుకునే శ్వాస మూడోదే నిద్ర అనమాట ఈ మూడిట్లో కూడా అయినా ఎవరైనా చెప్పారు నిద్ర అతి ముఖ్యమైనది అంటే అన్నిటికన్నా ఎనర్జీ సోర్స్లకే ఆ ఇంపార్టెంట్ సోర్స్ అంతా నిద్రలోంచి వస్తుంది అనమాట ఆ నిద్ర ఎంత ఎంతసేపు నిద్రపోతుంది ఎయిట్ అవర్స్ అంటే ఒక వన్ బై థర్డ్ టైం నిద్రపోతున్నాము అందుకే నిద్ర ఏమందంటే సగం ధ్యానం అని చెప్పారు అది ఇంకా పర్ఫెక్ట్ గా సగం ధ్యానంలో అని చెప్పారు ఇంకా ఎక్కువ తక్కువ ఇంకా ఎక్కువ శక్తిని తీసుకుని ఫుల్ ధ్యానం అని చెప్పారు ఓకేనా నిద్ర ప్లస్ ఎరుక ఐదుకోలే ధ్యానం నిద్రను ప్లస్ అవేర్నెస్ కొంచెం గమని అంటే తెలిసి ఉన్న నిద్ర తెలుస్తుంది నిద్రపోతున్నా కానీ మనకు తెలుస్తుంది ఎస్ అంటే మనం ఎస్ అవేర్నెస్ తోటే ఉన్నాము ఆలోచనలు ఎలా స్టాప్ చేసుకుని అక్కడ ఉండిపోయాము ఆలోచన లేకుండా ఉండడమే ఆ మాస్టర్ సంపాదించామని బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రతిరోజు ఈ కొన్ని టెక్నిక్స్ నేర్చుకున్నాం ఇంకెన్నెన్నో టెక్నిక్స్ నేను ఈ ఒక కొన్ని కోర్సులు కండక్ట్ చేస్తాను ఆ కోర్సు లోపల అడపాదడప కండక్ట్ చేస్తూనే ఉంటాను నేను ఇలాంటి టెక్నిక్స్ ఒక వెయ్యి వెయ్యికి పైగా టెక్నిక్స్ ఆటోమేటిక్గా అదేంటి ఆటోమేటిక్ పికప్ చేసేసాం మనం డే టు డే లైఫ్ లోపల ఎన్నెన్నో టెక్నిక్స్ చూసి అండర్స్టాండ్ చేసుకుని ఎక్స్పెరిమెంట్ చేసి మరి ఓకే ఎక్స్పెరిమెంట్ చేసి డిస్కషన్ చేసి ఇవన్నీ ఎన్నో టెక్నిక్స్ మనం పికప్ చేసాము ఇది నేను చేసిన తర్వాత చాలా మందికి షేర్ చేశాను చాలా మంది కూడా వాళ్ళ వాళ్ళు ప్రాక్టీస్ చేసి మరి కొన్ని వందల మంది కూడా ఆలోచన లేకుండా కూర్చోవడం అనేది సాధ్యం అవుతుంది అనమాట ఈ వీడియో కూడా మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాము ఒకవేళ ఈ నెంబర్ తర్వాత కొన్ని కోర్సులు కండక్ట్ చేస్తుంటాం అప్పుడు ఆలోచన లేకుండా ఎలా ఉండాలి అని ఆ కోర్సులు కూడా ఇంతమంది నెంబరే మళ్ళీ ఒకసారి ఆ నెంబర్ చెప్తాను ఓకే లో వీడియో లో చెప్తాను సో అలా అనమాట ఓకే ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం మనం ఓకే తెలుసుకునే ముందు ఒకసారి ఒక చిన్న టెక్నిక్ ప్రాక్టీస్ చేద్దాం ఓకే ఆ టెక్నిక్ అంటే ఒక పన్నెండు సెకండ్లు మనం ఆలోచన లేకుండా ఉండగలుగుతాం అనలేమా అనే టెక్నిక్ ప్రాక్టీస్ చేద్దాం ఓకే ఓకేనా అందరూ ప్రాక్టీస్ చేయండి ఇది ధారణ అనమాట ఒక పన్నెండు సెకండ్లు ఆలోచన లేకుండా ఉంటే ధారణ అంతకన్నా ఎక్కువసేపు ఉంటే అంటే ఒక రెండు నిమిషాల ఇరవై నాలుగు అంటారు అనమాట పన్నెండు ఇంటూ పన్నెండు యా అదే నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ సిక్స్ ఎస్ ఆ నెంబర్ లోపల మీరు అదేంటి కాల్ చేసిన మెసేజ్ చేసినా కానీ నా కోర్సు రేపు నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ఒకటి రోజు ఒక సెవెన్ డే కోర్స్ అనమాట ఒక అది కూడా ఈ జూలై కంప్లీట్ అయిపోతుంది తర్వాత ఎవ్రీ టూ త్రీ మంత్స్ కోసం కండక్ట్ చేస్తుంటాను అలా రకరకాల కోర్సులు కండక్ట్ చేస్తుంటాను అయితే ఏం చెప్తున్నా అంటే యా ఒక పన్నెండు సెకండ్లు మనము ధ్యానం చేద్దాం అదే ధారణ ధారణ అంటే పన్నెండు సెకండ్లు ఆలోచన లేకుండా ఉంటుంది దీని తర్వాత ధ్యానం అంటే ఏంటో చెప్తాను ఓకేనా రెడీ వన్ టూ త్రీ అంటాను అన్న తర్వాత మీరు ఆలోచన లేకుండా కూర్చోవడానికి ప్రయత్నించండి ఓకే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఓకే స్టాప్ సో ఎంతమంది ఆలోచనలు లేకుండా కూర్చోగలిగారు ఒకసారి టైప్ చేయండి థాట్లెస్ స్టేజ్ టీఎల్ టీఎల్ అని కొట్టండి థాట్లెస్ స్టేజ్ అనమాట టీఎల్లెస్ అనుకుంటున్నా పర్లేదు ఓకే యా రైట్ వెరీ గుడ్ సో ఎంతమంది థాట్స్ వచ్చే థాట్స్ వస్తే టీఎల్ ఇన్ వచ్చే వన్ కానీ వన్ వస్తే వన్ కొట్టండి టూ వస్తే టూ కొట్టండి అలా ఓకే ఒక ఆలోచనలో వస్తే ఒకటి రెండు అంటే రెండు మూడు అంటే మూడు ఆలోచనలు పెట్టండి ఓకే యా ఓకే వెరీ గుడ్ సో అందరికీ ఆల్మోస్ట్ బాగా చేశారు ఓకే కొంతమంది మాత్రం కొన్ని వస్తున్నాయి దట్స్ ఓకే ఇప్పుడు మళ్ళీ ఒక ఇది ధారణ అనమాట పన్నెండు సెకండ్లు ఆలోచన లేకుండా ఉండగలిగితే దారణ అంటే దారణ శక్తి కాన్సన్ట్రేషన్ అంటారు కదా అలా కొంచెం ఏంటంటే ఏకాగ్రత సంబంధించి ఏకాగ్రత అలా దానికి సంబంధించింది అనమాట మనం ఏంటి ధ్యానం అంటే ఏంటంటే ఆలోచన లేకు కానీ కొంచెం రిలాక్స్డ్ అవేర్నెస్ అనమాట కొంచెం ప్రశాంతంగా మనం ఎక్కువసేపు మైండ్ గట్టిగా ఆపేయచ్చు అలా ఆపితే కూడా మనం ఆలోచన లేకుండా కానీ ఎక్కువసేపు ఆపలేము ఎక్కువసేపు ఆపితే స్ట్రెయిన్ అవుతుంది అందులో ఇబ్బంది ఉన్నట్టుగా ఉంటుంది అలా కాకుండా చిరునవ్వుతో కూర్చొని ఇదే విషయాన్ని చిరునవ్వుతో ఎక్కువసేపు కంటిన్యూ చేస్తే అది ధ్యానం అనమాట ఎక్కువసేపు ఆలోచన లేకుండా అంటే అదే ధ్యానం ఓకే అయితే ఇంటూ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ అంటే పన్నెండు సెకండ్ ఇంటూ పన్నెండు సెకండ్ ఎంత నూట నలభై నాలుగు సెకండ్లు అంటే రెండు నిమిషాలు ఇరవై నాలుగు సెకండ్లు అంతవరకు కూడా మీరు కూర్చోగలిగితే అంతసేపు కూడా ఆలోచన లేకుండా ఉండగలిగితే అది ధ్యా అక్కడి నుంచి బాంత కూడా ధ్యానం అనమాట అప్పటి నుంచి ఆ మధ్యలో ఉన్నది మాత్రమే దాని నుంచి ధ్యానం లెవెల్ కి మీరు ఎదగాలి ఇక్కడ నుంచి ఎదిగినప్పటి నుంచి ఇంకా ఎందుకు అంటే ఏమవుతుందంటే ఫస్ట్ మీరు కూర్చున్న వెంటనే ఒక రెండు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లు ఆలోచన లేకుండా కూర్చోండి అనుకోండి ఆ రోజు నుంచి మీకు ఆ సమాధి స్థితికి వెళ్ళడం చాలా ఈజీ అవుతుంది అన్నమాట ఓకేనా సో మీరు మీరు ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ధారణ లో చాలా మంది చేస్తారు సార్ నైంటీ నైన్ పర్సెంట్ మెంబర్స్ చేస్తా అని చెప్పారు సో ఇప్పుడు నెక్స్ట్ అంటే నిదానంగా ఏంటి ధారణ ఉండాలి కొంచెం చిరునవ్వు ఆలోచన వస్తే శ్వాస మీద కట్ చేసి శ్వాస మీద ఆ టెక్నిక్ ఎప్పుడు మనం పాటిస్తాం ఓకే అలా చేస్తూ ఉంటే అంటే మనము ఈజీగా ఉంటుందన్నమాట ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఒక ట్వంటీ సెకండ్స్ ట్రై చేద్దాం రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఎస్ వెరీ గుడ్ ట్వంటీ సెకండ్స్ కూడా ఎంతోమంది థాట్లెస్ స్టేజ్లో ఉన్నారు ఆలోచన లేకుండా ఉన్నారు ఎంతో మందికి ఏమైనా ఎన్ని ఆలోచన చేయాలి సార్ టైప్ చేయండి ఒకటి వస్తే ఒకటి రెండు వస్తా రెండు థాట్లెస్ట్ అయితే జీరో అయితే జీరో టైప్ చేయండి ఓకే దాన్ని బట్టి ఎస్ దాన్ని బట్టి నెక్స్ట్ మెడిటేషన్ ఎలా చేద్దామని చూద్దాం ఓకే జీరో థాట్ స్టేజ్ చాలా థాట్లెస్ స్టేజ్ ఉన్నారు కాబట్టి ఓకే వెరీ గుడ్ ఓకే ఎవరైనా మొహమాటం లేకున్నా మీరు ఎలా ఉన్నా చెప్పండి ఓకే ఎస్ చెప్తే దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించి డిసైడ్ చేసి చేద్దాం అనమాట వెరీ గుడ్ ఓకే ఓకే ఫ్రెండ్స్ సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకా అందరూ కూడా బాగా లో స్టేజ్లో అని చెప్పేసి నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను దీని లోపల మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం మంచిగా ఓకే సో ఏం చేయాలంటే నెక్స్ట్ లెవెల్ ఈసారి థర్టీ సెకండ్స్ మనము జాగ్రత్త అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని అన్నాగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొంచెం కొంచెం సావధానంగా అటెన్షన్ అనమాట అంటే శ్రద్ధగా అనమాట చిరునవ్వుతో చిరునవ్వు చాలా ఇంపార్టెంట్ మనం స్ట్రగుల్ చేసి బా బా బాగా గట్టిగా ఫోర్స్ ఏం చేయట్లేదు చిరునవ్వుతో ఓకే ఒక రిలాక్స్ గా చేస్తాం అనమాట ఓకేనా ఈసారి ముప్పై సెకండ్ చేద్దాం ఓకేనా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఓకే ఫ్రెండ్స్ ముప్పై సెకండ్లు ఎంతమందికి ఆలోచనలు ఎన్న వచ్చాయో ఒకసారి టైప్ చేయండి మళ్ళీ ఒకసారి ఓకే నేను చూస్తున్నా ఓకే జీరో జయబాబు జీరో సంజయ్ గారు ఓకే స్వప్న గారు ఓకే ఓకే నేత జీరో ఓకే ఓకే రైట్ ఓకే వెరీ గుడ్ ఓకే చాలా మందికి జీరో వచ్చాయి కొంతమందికి టూ రెండు ఆలోచనలు వచ్చాయి ఓకే వెరీ గుడ్ సో మనము ఇంకో నెక్స్ట్ లెవెల్ కూడా వెళ్ళిపోదాము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లోపల స్లో స్లోగా ప్రాక్టీస్ చేసుకోండి ఓకే సో ఈసారి ఏం చేస్తామంటే మళ్ళీ ఈసారి వన్ మినిట్ ప్రాక్టీస్ చేస్తాం ఓకేనా వన్ మినిట్ మనము ఆలోచన లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తాం మధ్యలో ముప్పై సెకండ్ తర్వాత లాస్ట్ థర్టీ సెకండ్స్ అని ఒక మాట చెప్తాను నేను ఓకే అంటే థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్సే చేసేది ఓకేనా రైట్ రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ థర్టీ సెకండ్స్ థ్యాంక్ యూ ఓకే యా సో యా అది ఫ్రెండ్స్ ఎంతమందికి ఎన్ని ఆలోచనలు వచ్చా టైప్ చేయండి ఇప్పుడు ఇంక మీరు ఓకే టూ వచ్చాయి త్రీ వచ్చాయి ఓకే చూసారా కొంతమంది జీరో కూడా వచ్చాయి ఓకే ఇప్పుడు వెరీ గుడ్ ఓకే ఇప్పుడు జీరో వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఒకసారి క్లాప్స్కోద్దాం ఒకసారి ఓకే మనం అప్రిషియేట్ చేద్దాం వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా అంటే మన హృదయపూర్వకంగా అప్రిషియేట్ చేస్తే అంటే కి జీరో వచ్చాయిగా కుషాల్ గారికి అప్రిషియేట్ అలా అనమాట ఒక్కొక్కరికి తక్కువ వచ్చిన వాళ్ళకి అప్రిషియేట్ చేస్తే మనకు ఇంకా మనకు మనకి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అలానే మన సబ్కాన్షియస్ మైండ్ బాగా క్యాచ్ చేస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్